సి లాంగ్వేజ్ని ఏ విధంగా నేర్చుకోగలం అనే దాన్ని చూడబోతున్నాం అన్నమాట. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నాం. ఆల్ఫాబెట్స్ తర్వాత వర్డ్స్ అనేదాన్ని నేర్చుకున్నాం. వర్డ్స్ అన్నీ వచ్చిన తర్వాత గ్రామర్, గ్రామర్తో పాటు సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకున్నాం. సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత చివరిగా పారాగ్రాఫ్ రాయడం అనేది తెలుసుకున్నాం. అదేవిధంగానే సి లాంగ్వేజ్లో మొట్టమొదటి మనం క్యారెక్టర్ సెట్ నేర్చుకోవాలి. క్యారెక్టర్ సెట్ తర్వాత కీవర్డ్స్, కీవర్డ్స్ తర్వాత వేరియబుల్స్, డేటా టైప్స్, దీని తర్వాత సింటాక్స్. సింటాక్స్ ఈజ్ నథింగ్ బట్ సి లాంగ్వేజ్ యొక్క ప్రఫార్మ, ఎలా రాయాలి అని చెప్పి తెలుసుకోవడం. దీన్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ రాయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం మొట్టమొదటిగా క్యారెక్టర్ సెట్ అంటే ఏంటో చూడబోతున్నాం. క్యారెక్టర్ సెట్ అంటే ఏంటంటే అంటే కనుక క్యారెక్టర్ సెట్ మనకి న్యూమరిక్ డిజిట్స్, అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్, లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్, స్పెషల్ సింబల్స్ కలిసి ఉన్నదాన్నే క్యారెక్టర్ సెట్ అంటాం. అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ వచ్చేసరికి మనకి క్యాపిటల్ ఏ టు జెడ్ ఇవి. వీటికి పక్కన 65 to 90 ఏంటంటే అంటే కనుక మన దగ్గర యాస్కీ అని చెప్పి ఒకటి ఉందండి. యాస్కీ అని అంటే కనుక అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అంటామన్నమాట. దీంట్లో 0 to 255 యాస్కీ వాల్యూస్ ఉన్నాయి. 0 to 255 యాస్కీ వాల్యూస్ ఉన్నాయి. వీటిల్లో 65 to 90 అనే వాటిని అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ అంటాం. అలానే లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ స్మాల్ ఏ టు జెడ్ అండి. దీంట్లో దీనికి యాస్కీ కోడ్ వచ్చేసరికి 97 to 122 అండి. న్యూమరిక్ డిజిట్స్ 0 to 9 మనకు తెలిసింది, దానికి యాస్కీ కోడ్ వచ్చేసరికి 48 to 57. ఓకే, ఇవి కాకుండా మిగతావన్నీ స్పెషల్ సింబల్సే. స్పెషల్ సింబల్స్ అనే వాటికి యాస్కీ కోడ్ ప్రత్యేకంగా ఎక్కడి నుంచి ఇక్కడ దాకా అంటూ రేంజెస్ లేవు. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా మనకు రేంజ్ అనేది చెప్పడానికి లేదు. ఎలా తీసుకుంటున్నట్టయితే కనుక 0 to 47 స్పెషల్ సింబల్స్ అయితే 48 to 57 దాకా ఉన్న వాటిని న్యూమరిక్ డిజిట్స్ అంటాం. న్యూమరిక్ డిజిట్స్ యొక్క యాస్కీ కోడ్స్ అవుతాయి అన్నమాట. 58 to 64 దాకా స్పెషల్ సింబల్స్ అయినట్టయితే 65 to 90 దాకా అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్ యొక్క యాస్కీ కోడ్స్ అవుతాయి. 91 to 96 దాకా మళ్ళా స్పెషల్ సింబల్స్ అయితే 97 to 122 దాకా లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ యొక్క యాస్కీ కోడ్స్ అవుతాయి. 123 to కంటిన్యూస్ ఆన్ స్పెషల్ సింబల్సే అవుతాయి. చిట్ట 255 దాకా స్పెషల్ సింబల్సే అవుతాయి అన్నమాట. వీటినే మనం క్యారెక్టర్ సెట్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ కీవర్డ్స్ లేదా నేర్చుకుంటున్నాం. కీవర్డ్స్ అన్నా రిజర్వర్డ్స్ అన్నా ఒకటే అండి. సి లాంగ్వేజ్లో 32 కీవర్డ్స్ ఉన్నాయి. కీవర్డ్స్ అన్నీ లోయర్ కేసులో ఉంటాయన్నమాట. కీవర్డ్స్ అన్నీ వైట్ కలర్లో ఉంటాయి. టర్బో సీలో కానీ టర్బో సీ ప్లస్ ప్లస్లో కానీ కీవర్డ్స్ చూసేటప్పుడు వైట్ కలర్లో కనిపిస్తాయి. కీవర్డ్స్ మధ్యలో ఎక్కడ కూడా మనము స్పేస్ ఇవ్వకూడదు. కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్లో ఎక్కడ కూడా మనం యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ మొత్తం 32 కీవర్డ్స్ ఉన్నాయి. 32 కీవర్డ్స్లో కొన్ని ఎగ్జాంపుల్ కింద మనం చూడబోతున్నాం. ఆటో, బ్రేకు, కంటిన్యూ, రిటను, ఎల్సు, వైలు, స్ట్రక్టు, యూనియను, ఈనము, ఇఫ్, స్విచ్, ఇలా మనకి డిఫరెంట్ కీవర్డ్స్ ఉన్నాయన్నమాట. ఎక్సెట్రా డిఫరెంట్ కీవర్డ్స్ ఉన్నాయి. కీవర్డ్స్ అన్నీ లోయర్ కేసులో ఉంటాయన్నమాట. కీవర్డ్స్ని మనం రిజర్వ్ వర్డ్స్ అంటామండి. ఓకే, ఒక్కొక్క 32 కీవర్డ్స్ ఉన్నాయి. 32 కీవర్డ్స్ కూడా ఒక్కొక్కటికి ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. కీవర్డ్స్ మొత్తం నేర్చుకున్నట్టయితే సి లాంగ్వేజ్ మొత్తం నేర్చుకున్నట్టే లెక్క. నెక్స్ట్ ఇప్పుడు కీవర్డ్స్ తర్వాత నెక్స్ట్ చూడబోయేది వేరియబుల్స్ అంటే అని చూడబోతున్నాం. వేరియబుల్ అంటే ఏంటంటే అన్నాం, మనకిచ్చిన టాస్క్ ఏది ఉందో, టాస్క్ అంటే మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ ఏది ఉందో, ఆ ప్రోగ్రామ్లో ఏమేం కావాలి అని చెప్పే వాటినే వేరియబుల్స్ అంటామండి. వేరియబుల్స్ అనేది మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, ఇన్పుట్ వేరియబుల్స్, అవుట్పుట్ వేరియబుల్స్ అని చెప్పి. ఇన్పుట్ వేరియబుల్స్ ద్వారా మనము రన్ టైంలో వాల్యూస్ ఇచ్చినట్టయితే, అవుట్పుట్ వేరియబుల్స్ ద్వారా మనం అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం రన్ టైంలో. ఇన్పుట్ వేరియబుల్ ద్వారా మన కీబోర్డ్ ద్వారా రన్ టైంలో వాల్యూస్ ఇచ్చినట్టయితే, ఆ వాల్యూస్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఏది ఉందో దాన్ని మనం అవుట్పుట్ వేరియబుల్ ద్వారా అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. వేరియబుల్స్ రాసేటప్పుడు డేటా టైప్ రాసిన తర్వాత మాత్రమే వేరియబుల్ నేమ్ రాయాలండి. డేటా టైప్స్ అంటే ఏంటంటే కనుక ఇంటిజర్, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇంటిజర్ అనేది డేటా టైప్ అయినట్టయితే స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ రాయాల్సి వస్తుంది అన్నమాట. డేటా టైప్ ఇక్కడ ఫ్లోట్ అయినట్టయితే స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ రాయడం అనేది జరుగుతుందన్నమాట. వేరియబుల్స్ కంటూ కొన్ని మనకి ఇక్కడ రూల్స్ ఉన్నాయండి, ఆ రూల్స్ని ఇప్పుడు చూడబోతున్నాం అన్నమాట. ప్రతి వేరియబుల్ రాసేటప్పుడు డేటా టైప్ రాసిన తర్వాత మాత్రమే స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ రాయాల్సి వస్తుందండి. ఎలా అంటే కనుక ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చూపించాం ఆల్రెడీ. ఇంట్ స్పేస్ ఇచ్చి ఏనే వేరియబుల్ ఇచ్చాను, చివరిగా సెమీకాలం ఇవ్వాలి. వేరియబుల్స్ ఒకటికంటే ఎక్కువ వేరియబుల్స్ నేను ఇవ్వాలన్నట్టయితే వేరియబుల్ వేరియబుల్ మధ్య నేను కామా ఆపరేటర్తో సపరేట్ చేయాలండి. ఎలా అంటే కనుక ఇంట్ ఏ కామా బీ కామా సి అని చెప్పి సపరేట్ చేయాలండి. వేరియబుల్ వేరియబుల్ మధ్యన కామా ఆపరేటర్తో సపరేట్ చేయాలి. వేరియబుల్స్ అన్నీ ఇవ్వడం అనేది అయిపోయిన తర్వాత సెమీ కాలంతో ఎండింగ్ చేయాలి. ఇలా చెప్పేదాన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటాం.
వేరియబుల్ కి మనం వాల్యూ అక్కడికక్కడ అసైన్ చేయాలి అని అనుకోండి ఇంట్ డేటా టైప్ రాసిన తర్వాత స్పేస్ ఇచ్చి వేరియబుల్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అని చెప్పి మనం అసైన్ చేసుకోవచ్చు వేరియబుల్ నేమ్ 2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ని అసైన్ చేసుకోవచ్చు ఇలా ఇచ్చేది వచ్చేవరకు సెమికాలం ఇవ్వాలి ఇలా ఇచ్చేదాన్ని మనం ఇనీషియలైజేషన్ అంటాం వేరియబుల్స్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ రూల్స్ నే మనం చూడబోతున్నాం అన్నమాట వేరియబుల్ రాసేటప్పుడు మొట్టమొదటిగా డేటా టైప్ ఇచ్చిన తర్వాతే స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ రాయాలి వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్ నేమ్ సేమ్ డేటా టైప్ గనక అయినట్టయితే డేటా టైప్ ఇచ్చి వేరియబుల్ వేరియబుల్ మధ్య కామా ఆపరేటర్ సెపరేట్ చేసుకుంటూ వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేసుకోవచ్చు సేమ్ డేటా టైప్ కాకుండా వేరే వేరే డేటా టైప్స్ ద్వారా నువ్వు వేరియబుల్ నేమ్స్ ఇవ్వాలన్నట్టయితే డేటా టైప్ రాసి స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్స్ ఇచ్చి మళ్ళీ డేటా టైప్ ఇచ్చి స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్స్ ఇచ్చి సెమికాలం ఇవ్వాలండి అంటే ఎగ్జాంపుల్ ఇంట్ ఏ సెమికాలం ఫ్లోట్ బి అని చెప్పి మనం వెళ్ళి రాసుకోవచ్చు అండి ఇలా మనం సెమికాలం ఇచ్చి రాసుకోవచ్చు దీనే మనము డిఫరెంట్ డేటా టైప్స్ ద్వారా వేరే వేరే వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు వేరియబుల్ రాసేటప్పుడు అప్పర్ కేస్ క్యారెక్టర్స్ కానీ లోయర్ కేస్ క్యారెక్టర్స్ కానీ న్యూమరిక్ డిజిట్స్ కానీ స్పెషల్ సింబల్ అండర్ స్కోర్ కానీ కలిపేసి రాసుకోవచ్చు వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు మధ్యలో ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వకూడదు వేరియబుల్ నేమ్స్ రాసినప్పుడు కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్లో యూజ్ చేయకూడదు వేరియబుల్స్ నేమ్స్ రాస్తున్నప్పుడు కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్లో యూజ్ చేయకూడదు వేరియబుల్స్ నేమ్స్ రాసినప్పుడు అప్పర్ కేస్ ఒక రకంగా లోయర్ కేస్ ఒక రకంగా ట్రీట్ చేస్తాం దాన్నే మనం కేస్ సెన్సిటివ్ అంటాము ఒక ఉదాహరణకు రామ అని క్యాపిటల్ లెటర్లో రాశాను అనుకోండి ఇక్కడ రామ అని చెప్పి మన స్మాల్ కేసులో రాశాను అనుకోండి ఇక్కడ రామ అని చెప్పి లోయర్ కేసులో రాశాను అనుకోండి మూడు మూడు వేరియబుల్ నేమ్స్గా ట్రీట్ చేస్తుంది కానీ మూడు మనకు మూడు ఒక పేరేనని మనం అనుకుంటాం ఎందుకంటే అప్పర్ కేసు పరంగా లోయర్ కేసు పరంగా ట్రీట్ చేసే దాన్ని కేస్ సెన్సిటివ్ అంటాము వేరియబుల్ నేమ్స్ రాసేటప్పుడు మధ్యలో ఎక్కడ స్పేస్ ఇవ్వకూడదు స్పేస్ బదులుగా అండర్ స్కోర్ వాడుకోవచ్చు అన్నమాట మనం స్పేస్ బదులుగా అండర్ స్కోర్ రాసుకోవచ్చు మనం వేరియబుల్ నేమ్ రాసినప్పుడు స్టార్టింగ్ లెటర్ మాత్రం న్యూమరిక్ డిజిట్ అయ్యి ఉండకూడదు వేరియబుల్ నేమ్ రాసినప్పుడు మనం అప్ టు 31 క్యారెక్టర్స్ మనం వేరియబుల్ నేమ్ రాసుకోవచ్చు కానీ ప్రోగ్రామ్ కంపైలేషన్ చేసేటప్పుడు మాత్రం మొదటి 8 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది దీన్ని బట్టి మనం వేరియబుల్ నేమ్ రాసినప్పుడు 8 క్యారెక్టర్స్ మించి రాయాల్సిన అవసరం లేదు వేరియబుల్ నేమ్ రాసినప్పుడు కీవర్డ్స్ వేరియబుల్ నేమ్స్ అక్కడ యూజ్ చేయకూడదు ఇవన్నీ వేరియబుల్ యొక్క రూల్స్ ఒకసారి వేరియబుల్ డిక్లేర్ చేసిన దాన్ని ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఎక్కడ రీడిక్లరేషన్ అనే దాన్ని చేయకూడదు వన్స్ ఒకసారి వేరియబుల్ డిక్లేర్ చేసిన దాన్ని ఆ వేరియబుల్ యొక్క ఆ వేరియబుల్ని ఖచ్చితంగా ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడ ఒక చోట వాడి తీరాలన్నమాట ఇది వేరియబుల్ వేరియబుల్ యొక్క రూల్స్ అనేదాన్ని చెప్పుకుంటున్నాము నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ డేటా టైప్స్ అండి డేటా టైప్ అండ్ ఏంటంటే కనుక డేటా టైప్ ఆధారంగానే వేరియబుల్కి మెమరీ అనేది అలాట్మెంట్ అవుతుంది డేటా టైప్ ఇచ్చిన తర్వాత మాత్రమే వేరియబుల్ స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ మనం డిక్లేర్ చేయాలి డేటా టైప్ ఆధారంగానే ఏ వేరియబుల్కి ఎంత వాల్యూ ఇవ్వగలం అనేది మనం చెప్పగలము ఏ వేరియబుల్కి ఎటువంటి వాల్యూ అనే దాన్ని కూడా మనం డేటా టైప్ ఆధారంగా మనం మెన్షన్ చేయగలము డేటా టైప్స్ని బేస్ చేసుకుని మనకి 5 టైప్స్ మనకు బయటకు వచ్చినాయండి ప్రైమరీ డేటా టైప్ సెకండరీ డేటా టైప్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ వాయిడ్ డేటా టైప్ పాయింటర్ డేటా టైప్ అని చెప్పి 5 రకాలు బయటకు వచ్చినాయన్నమాట ఇప్పుడు 1 బై 1 మనం డిస్కస్ చేయబోతున్నాం మొత్తం 5 టైప్స్ డేటా టైప్స్ని ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేయబోతున్నాం ప్రైమరీ డేటా టైప్ అంటే ఏంటో చూడబోతున్నాం ఇప్పుడు ప్రైమరీ డేటా టైప్ని మనం స్కేలార్ డేటా టైప్ అంటాం స్టాండర్డ్ డేటా టైప్ అంటాం సింపుల్ డేటా టైప్ అంటామండి ప్రైమరీ డేటా టైప్లో మనకి 4 టైప్స్గా డివైడ్ చేశాము దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు 1 బై 1 చూడబోతున్నాం ఇంటిజర్ మొట్టమొదటిది ఇంటిజర్ డేటా టైప్ అండి ఇంటిజర్ డేటా టైప్కి రూల్స్ ఏమున్నాయి అసలు ఎలా ఇవ్వాలి ఏంటనే దాన్ని చూడబోతున్నాం ఇంటిజర్నే మనం ఇంట్ అని యూజ్ చేస్తామండి ఇంటిజర్నే మనం ఇంట్ అనేదాన్ని వాడటం అనేది జరుగుతుంది ఇంట్ అనేదాన్ని కీవర్డ్ అంటామండి డేటా టైప్ రాసిన తర్వాత మాత్రం మనం వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేయడం జరుగుతుంది డిఫాల్ట్ సైన్ ఈస్ పాజిటివ్ అని అన్నామండి ఇంట్ ఏ అని అన్నప్పుడు ఏకి ఇచ్చే వాల్యూ అనేది మనం 12 అనేది 13 అనేది ఇలా 14 అనేది ఇచ్చుకోవచ్చు ప్రత్యేకించి ప్లస్ అని ఎక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ ఆర్ అలౌడ్ అండి నెగిటివ్ వాల్యూస్ని ఎలో చేయనిస్తుంది అలానే పాజిటివ్ వాల్యూస్ని కూడా ఇక్కడ ఎలో చేయనిస్తుంది అన్నమాట ఇట్ మస్ట్ హ్యావ్ ఎట్లీస్ట్ 1 డిజిట్ ఒకసారి వేరియబుల్ కనుక డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్కి ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ ఇచ్చి తీరాలి ఇట్ ఆక్యుపైస్ 2 బైట్స్ ఆఫ్ మెమరీ అండి ఇంట్ ఏ అని చెప్పి నేను డిక్లేర్ చేసినప్పుడు ఏకి 2 బైట్స్ ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది ఏకి 2 బైట్స్ ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది ఈ 2 బైట్స్ ఆఫ్ మెమరీలోనే మనం రన్ టైంలో వాల్యూ ఇస్తాము ఇట్స్ రేంజ్ ఈస్ -32,768 టు 32,000 7
67 అండి మన ఇక్కడి నుంచి ఈ -2768 నుంచి 32767 లోపల ఏ కి వాల్యూ ఇచ్చుకోవచ్చు ఏ వాల్యూ రన్ టైం లో రీడ్ చేయాలన్నా డిస్‌ప్లే చేయాలన్నా ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ డి గాని పర్సంటేజ్ ఐ గాని మనం వాడతాము రన్ టైం లో మనం వేరియబుల్ ఇంటిజర్ వాల్యూ రీడ్ చేయాలన్నట్లయితే పర్సంటేజ్ డి గాని పర్సంటేజ్ ఐ గాని వాడతాం వీటిని ఇంటిజర్ యొక్క ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైయర్స్ అంటామండి నెక్స్ట్ ఇప్పుడు చూడబోతోంది ఫ్లోట్ డేటా టైప్ అని చెప్తున్నాం ఫ్లోట్ డేటా టైప్ కలక ముందర ఇంటిజర్ నే ఇంటిజర్ కంటే ఇంటిజర్ లో మనం ఇందాక చెప్పాం వాల్యూ -2768 నుంచి 32767 లోపల వాల్యూ ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఇంటిజర్ కి అంత మించి మనం వాల్యూ ఇవ్వాలి అన్నట్లయితే లాంగ్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తామండి లాంగ్ వచ్చేసరికి డిఫాల్ట్ సైన్ ఇస్ పాజిటివ్ నెగటివ్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ ఆర్ అలౌడ్ ఇట్ మస్ట్ హావ్ అట్లీస్ట్ వన్ డిజిట్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ ఇట్ ఆక్యుపైస్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ అండి 4 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది లాంగ్ ఏ అని అన్నట్టయితే మనకి లాంగ్ ఏ అని రాసినట్టయితే ఏకి 4 బైట్స్ ఆఫ్ మెమరీ మనకి అలాట్మెంట్ అవుతుందన్నమాట ఏకి 4 బైట్స్ ఆఫ్ మెమరీ మనకి అలాట్మెంట్ అవుతుందన్నమాట ఇట్స్ రేంజ్ ఇస్ -21 47 48 36 482 21 47 48 36 47 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం వాల్యూ ఎంటర్ చేసుకోవచ్చు 10 డిజిట్ నెంబర్ రాసే అవకాశం మనకు ఇక్కడ ఉన్నది మా లాంగ్ రాసినప్పుడు మనం డెసిమల్ పాయింట్ వాల్యూస్ ని ఎక్కడ అలౌ చేయలేము ఇట్ ద ఫార్మాటింగ్ స్ట్రింగ్ స్పెసిఫైయర్ ఇస్ పర్సంటేజ్ ఎల్డి అండి మనం లాంగ్ వాల్యూ రీడ్ చేయాలన్నా రన్ టైం లో లాంగ్ వాల్యూ రీడ్ చేయాలన్నా అదే వాల్యూ మనం మళ్ళీ డిస్‌ప్లే చేయాలన్నా పర్సంటేజ్ ఎల్డి వాడతామండి ఎల్డి అంటే లాంగ్ డిజిట్ అని అర్థం వీట్ నేమ్ ఈ లాంగ్ కి ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైయర్స్ అంటామండి ఇంటిజర్ కంటే పెద్ద వాల్యూ ఇవ్వాలని అనుకున్నప్పుడు మనం లాంగ్ ని ప్రిఫర్ చేస్తామండి ఇప్పుడు చూడబోతుంది ఫ్లోట్ డేటా టైప్ చెప్తున్నాం ఫ్లోటింగ్ నంబర్స్ అన్న రియల్ నంబర్స్ అన్న సింగిల్ ప్రిసిషన్ వాల్యూ అన్న ఒకటే మనకి ఇక్కడ వీడియో యొక్క పాయింట్స్ 1 by 1 రూల్స్ ఏమన్నా చూడబోతున్నాం ఫస్ట్ వన్ డిఫాల్ట్ సైన్ ఈస్ పాజిటివ్ నెగటివ్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ ఆర్ అలౌడ్ ఇట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ డిజిట్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ అలౌడ్ ఇట్ ఆక్యుపైస్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ ఇక్కడ మనకి ఎలో చేనిస్తుంది అన్నమాట ఇట్స్ రేంజ్ ఈస్ -3.4E382 అండి బిఫోర్ ఈ పార్ట్ తీసుకోవాలి యాజ్ మ్యాంటిసా పార్ట్ ఆఫ్టర్ ఈ పార్ట్ తీసుకోవాలి యాజ్ ఎక్స్పొనెన్షియల్ పార్ట్ అంటామండి మనం ఇక్కడ ఫ్లోట్ ఏ అని ఇచ్చినట్టయితే ఫ్లోట్కి మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వాల్యూ ఇవ్వగలం అని అన్నట్టయితే ఫ్లోట్కి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వాల్యూ ఇవ్వగలం అన్నట్టయితే -3.4E38 నుంచి 3.4E38 లోపల వాల్యూ ఇచ్చుకునే అవకాశం మనకున్నది మనకి ఫ్లోట్ వాల్యూ రీడ్ చేయాలన్నా డిస్ప్లే చేయాలన్నా పర్సంటేజ్ ఎఫ్ అనే దాన్ని యూజ్ చేస్తామండి పర్సంటేజ్ ఎఫ్ అనే దాన్ని ఫ్లోట్కి ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైయర్ అంటామండి నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోతున్న డబల్ డేటా టైప్ ఫ్లోట్ కంటే పెద్ద వాల్యూ మనం ఇవ్వాలి అన్నట్టయితే డబల్ డేటా టైప్ని ప్రిఫర్ చేస్తామండి డబల్ డేటా టైప్ని మనం డబల్ అనే దాని కీవర్డ్తో యూజ్ చేయడం జరుగుతుందన్నమాట సో డిఫాల్ట్ సైన్ ఈస్ పాజిటివ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ ఆర్ అలౌడ్ ఇట్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ డిజిట్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ అలౌడ్ అని చెప్తామండి ఇట్ ఆక్యుపైస్ 8 బైట్స్ ఆఫ్ మెమరీ అండి మనం కనుక డబల్ ఏ అని ఇచ్చినట్టయితే ఏకి 8 బైట్స్ ఆఫ్ మెమరీ మనకి అలాట్మెంట్ అవుతుందన్నమాట ఇట్స్ రేంజ్ ఈస్ -1.7E308 లోపల మనం వాల్యూ ఇచ్చుకోవచ్చు అండి -1.7E308 నుంచి 1.7E308 లోపల డబల్కి మనం వాల్యూ ఇచ్చుకోవచ్చు డబల్ ఏ అని అన్నట్టయితే ఏకి వాల్యూ మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇచ్చుకునే అవకాశం మనకు ఉంది మరి డబల్ వాల్యూ రీడ్ చేయాలి రన్ టైంలో రీడ్ చేయాలన్నా డిస్ప్లే చేయాలన్నా ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైయర్ ఏం వాడతాం అన్నట్టయితే పర్సంటేజ్ ఎల్ఎఫ్ అనే దాన్ని వాడతామండి ఎల్ఎఫ్ అంటే ఏంటంటే పర్సంటేజ్ ఎల్ఎఫ్ అన్నట్టయితే లాంగ్ ఫ్లోట్ అని అర్థం అన్నమాట మనం డబల్కి రన్ టైంలో వాల్యూ రీడ్ చేయాలన్నా డిస్ప్లే చేయాలన్నా డబల్ యొక్క ఫార్మాట్ స్ట్రింగ్ స్పెసిఫైయర్ ఏం వాడతాం అన్నట్టయితే పర్సంటేజ్ ఎల్ఎఫ్ అనే దాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు క్యాటర్ డేటా టైప్ అంటే చూడబోతాము క్యాటర్ వచ్చేసరికి మనకి ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుందండి క్యారెక్టర్నే మనం క్యార్ అని పిలుస్తామండి ఇక్కడ క్యార్ అనే దాన్ని కీవర్డ్ అవుతుందండి మనం క్యార్ సిహెచ్ అని అన్నట్టయితే సిహెచ్ అని చెప్పి వేరియబుల్ డిక్లేర్ చేసినట్టయితే సిహెచ్ అనేది ఇక్కడ వేరియబుల్ అవుతుంది సిహెచ్కి 1 బైట్ ఆఫ్ మెమరీ అలాట్మెంట్ అవుతుంది సిహెచ్కి మనం -128 నుంచి 127 లోపల మనం వాల్యూ ఇచ్చుకునే అవకాశం మనకుంది
-128 నుంచి 127 లోపల క్యాటరింగ్ వాల్యూ ఇచ్చుకునే అవకాశం మనకు ఉంది. క్యాటర్ వాల్యూ రీడ్ చేయాలి, రన్ టైంలో రీడ్ చేయాలన్నా డిస్ప్లే చేయాలన్నా ఫార్మేషింగ్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ సి అనే దాన్ని వాడటం జరుగుతుందండి. రన్ టైంలో క్యాటర్ వాల్యూ రీడ్ చేయాలన్నా క్యాటర్ వాల్యూ డిస్ప్లే చేయాలన్నా పర్సంటేజ్ సి అనే దాన్ని వాడతాం. వితిన్ ద సింగిల్ కోడ్స్ ఓన్లీ ద క్యాటర్ వాల్యూ ఈజ్ యాక్సెప్టెడ్. నువ్వు ఏ క్యాటర్ వాల్యూ ఇవ్వాలి, క్యాట్ సిహెచ్ అనే వేరియబుల్కి క్యాటర్ వాల్యూ అసైన్ చేయాలి అన్నట్టయితే వితిన్ ద సింగిల్ కోడ్స్ లోపల మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఏ క్యాటర్ అయినా కానీ మనం వితిన్ ద సింగిల్ కోడ్స్ లోపల ఇవ్వడం జరుగుతుంది. అది అప్పర్ కేస్ క్యాటర్ అయినా, లోయర్ కేస్ క్యాటర్ అయినా, న్యూమరిక్ డిజిట్ అయినా, స్పెషల్ సింబల్ అయినా వితిన్ ద సింగిల్ కోడ్స్ లోపల మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. దాన్నే క్యాటర్ డేటా టైప్ అంటాం. సో ఇప్పుడు ఈ క్యాటర్ ఈ డేటా టైప్స్ యొక్క రేంజెస్ ఏమున్నాయి అక్కడ 1/1 చెప్పడం జరిగింది. క్యాటర్కి 1 బైట్ ఆఫ్ మెమరీ తీసుకుంటాం, -128 నుంచి 127 దాకా మనం ఇచ్చుకునే అవకాశం ఉంది. ఇంటిజర్ ఎఫ్ఎస్ఆర్కి 2 బైట్స్ ఆఫ్ మెమరీ ప్రొవైడ్ చేస్తాం, ఇంటిజర్ని ముద్దుగా ఇంట్ అని పిలుస్తాము. ఇవన్నీ కీవర్డ్సే అండి. సో ఈ ఆక్యుపైస్ 2 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఇట్స్ రేంజెస్ -32768 నుంచి 32767 లోపల వాల్యూ ఇచ్చుకునే అవకాశం మనకు ఉంది. లాంగ్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటున్నాం, -21474836482 21474836487 దాకా వాల్యూ ఇచ్చుకునే అవకాశం మనకు ఉంది. ఫ్లోట్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ ప్రిఫర్ చేస్తున్నాం, -3.4338 అనే దానికి వాల్యూ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డెసిమల్ పాయింట్ వాల్యూ సార్ ఇక్కడ ఎలా అవ్వడం డబల్ అండి. 8 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటున్నాం, -1.7308 నుంచి 1.7308 లోపల వాల్యూ ఇచ్చుకోవచ్చు. డబల్ కంటే ఇంకా పెద్ద వాల్యూ మనం ఇవ్వాలి అన్నట్టయితే లాంగ్ డబల్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తాం. లాంగ్ డబల్ అనేది రెండు కీవర్డ్స్ ఆ రెండు కలిపి చెప్పుకోవాలన్నమాట. లాంగ్ డబల్ అనేది రాసేటప్పుడు ఈ డాక్యుమెంట్ 10 బైట్స్ ఆఫ్ మెమరీ ద ఫార్మేషింగ్ స్పెసిఫైర్ ఈస్ పర్సంటేజ్ క్యాపిటల్ స్మాల్ ఎఫ్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుందండి. లాంగ్ డబల్ ఒకేసారి మనం వాడినట్టయితే ఫార్మేషింగ్ స్పెసిఫైర్ రన్ టైంలో మనం లాంగ్ డబల్ వాల్యూ రీడ్ చేయాలన్నా డిస్ప్లే చేయాలన్నా పర్సంటేజ్ క్యాపిటల్ స్మాల్ ఎఫ్ను వాడటం జరుగుతుంది. ఇట్స్ రేంజీస్ -3.4349322 దాకా మనం వాల్యూ ఇచ్చుకునే అవకాశం ఉన్నది. ఇక్కడికి డేటా టైప్స్ అనే ప్రైమరీ డేటా టైప్స్ అంటే చెప్పుకోవడం అనేది అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను సెకండరీ డేటా టైప్. సెకండరీ డేటా టైప్ అంటే ఏంటి? సెకండరీ డేటా టైప్ను మనం డెరైవ్ డేటా టైప్ అంటామండి. ప్రైమరీ డేటా టైప్కి ఇంకా అడిషనల్గా మనం ఫర్దర్గా ఇంకా ఎక్కువ డేటా ఇవ్వాలి అన్నట్టయితే సెకండరీ డేటా టైప్ని ప్రిఫర్ చేస్తామండి. సెకండరీ డేటా టైప్ అన్న, స్ట్రక్చర్ డేటా టైప్ అన్న, డెరైవ్ డేటా టైప్ అన్న ఒకటే. వీటిలో వచ్చేసరికి మనం ప్రైమరీ డేటా టైప్ ద్వారా అయితే సింగిల్ వాల్యూ మాత్రమే ఇవ్వగలమండి. సింగిల్ వాల్యూ కాకుండా ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఒకేసారి మనం ఇవ్వాలి అన్నట్టయితే స్ట్రక్చర్ డేటా టైప్ని యూజ్ చేయడం జరుగుతుంది. స్ట్రక్చర్ డేటా టైప్ అన్న, సెకండరీ డేటా టైప్ అన్న, డెరైవ్ డేటా టైప్ అన్న ఒకటే. దీని ఆధారంగా మనం బేస్ చేసుకుని 3 రకాలు మనకు వచ్చింది. ఈ మూడు కాన్సెప్ట్స్ మాట మనకి ఫర్దర్గా మనం వీటిని అలాగే డిస్కస్ చేస్తాం. కాకపోతే వీడి యొక్క డెఫినిషన్స్ ఏంటో ఇప్పుడు చూడబోతున్నాం. యారే అంటే ఏంటంటే అన్నాం, 1 గంటే ఎక్కువ వాల్యూస్ మనం ఇచ్చేప్పుడు యారేని ప్రిఫర్ చేస్తాం. యారే ఇస్ ఎ సెకండరీ డేటా టైప్. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్ టు స్టోర్ ఇన్ ఎ పర్టికులర్ లొకేషన్ అని చెప్తామండి. మరి స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ డేటా టైప్లో యాక్చువల్గా సి లాంగ్వేజ్లో లేదు. క్యాటర్ యారే ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ అంటాం. 1 గంటే ఎక్కువ క్యాటర్స్ మనం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు స్ట్రింగ్ అనే దాన్ని ప్రిఫర్ చేసడం జరుగుతుంది. దాన్నే క్యాటర్ యారే అంటామండి. నెక్స్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటి అన్నాం. స్ట్రక్చర్నే మనం యాక్చువల్గా స్ట్రక్ట్ అని పిలుస్తామండి. స్ట్రక్ట్ అనేది కీవర్డ్ అన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్స్ తర్వాత మనకి అలాగే డిస్కస్ చేసుకుంటాం వీటి గురించి. అందుకనే ఇన్డెప్త్ వెళ్లకుండా మనం పై డెఫినిషన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ స్ట్రక్చర్ అంటే ఏంటి? స్ట్రక్చర్నే మనం స్ట్రక్ట్ అని పిలుస్తాం. స్ట్రక్ట్ ఈజ్ ఎ సెకండరీ డేటా టైప్. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ డేటా ఎలిమెంట్స్ టు స్టోర్ ఇన్ ఎ పర్టికులర్ లొకేషన్ అని చెప్తున్నాను. మరి యూనియన్ అంటే ఏంటి? యూనియన్ లుక్స్ లైక్ ఏ స్ట్రక్చర్. చూడటానికి ఇది స్ట్రక్చర్ లానే ఉంటుంది, కాకపోతే ఉన్న డేటా ఎలిమెంట్స్లో నుంచి పెద్ద డేటా ఎలిమెంట్ ఏది ఉందో దాంట్లో 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి వాల్యూ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి ఒకే ప్లేస్లో వాల్యూ ఎంటర్ చేయడం మూలంగా ఒకదాని మీద ఒకటి ఓవర్ రైడ్ అయ్యి ఫైనల్గా వేరియబుల్ వాల్యూ ఏది ఉందో అది మాత్రమే డిస్ప్లే వస్తుంది, అది మాత్రమే డిస్ప్లే చేస్తుంది అన్నమాట యూనియన్ అనేది. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఈ ఇన్యూమరేటెడ్ డేటా టైప్, దాన్నే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటామండి. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్లో మనము ఎగ్జిస్టింగ్ డేటా టైప్ వాల్యూస్ని మనం ఉపయోగించుకోవచ్చు అండి. దీంట్లో ఒకటే ఈ ఈనమ్ అనేది యాక్చువల్గా కీవర్డ్ కింద మనం ప్రిఫర్ చేస్తాం. ఈ ఐడెంటిఫైర్ అనేది దానికి పేరు పెట్టడం అన్నమాట. ఐడెంటిఫైర్ ఈజ్ నథింగ్ బట్ దేనికైనా మనం పేరు పెడుతున్నాం అన్నట్టయితే ఐడెంటిఫైర్ అంటామండి. వాటికి రకరకాల వాల్యూస్ మనం ఒకేసారి అసైన్ చేయాలన్నట్టయితే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ మనం ఒకేసారి మనం దీంట్లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అన్ని కలిపి ఒకేసారి ఇవ్వాలి అన్నట్టయితే ఈనమ్ అనే దాన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుందండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనం ఈనం అని తీసుకున్నాం, ఈనం మంత్ అని చెప్పాం, మంత్ అనేది ఐడెంటిఫైర్ అవుతుంది, ఈనం అనేది కీవర్డ్ అవుతుంది. దాంట్లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఒకేసారి ఇస్తున్నాను, వాల్యూ వాల్యూ మధ్య మనం కామా అప్పటితో సపరేట్ చేస్తున్నాం. ఈనం మంత్ అని చెప్పాం, జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఇలా వన్ బై వన్ రాసిన తర్వాత చివరిగా మళ్ళీ సెమికాలంతో క్లోజ్ చేసి బ్రేసెస్ క్లోజ్ చేసి సెమికాలంతో ఎండింగ్ చేయాలి. ఇవి ఈ లోపల ఉన్న వారిని వాల్యూస్ అంటాం, డేటా వాల్యూస్ అంటాం, దీని ఐడెంటిఫైర్ అంటాం, దీని ఈనం అనేది కీవర్డ్ అంటాం. దీన్నే మనం ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చండి. ఈనం ఇయర్ అని చెప్పి అనుకోండి, ఇయర్ అనేది ఐడెంటిఫైర్ అవుతుంది, ఈనం అనేది కీవర్డ్ అవుతుంది. దాంట్లో ఇయర్ అనేది ఎన్ని ఇయర్స్ అని కావాలంటే అన్ని ఇయర్స్ లిస్ట్ ఆఫ్ ఇయర్స్ అని కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఒకేసారి ఇచ్చుకునే అవకాశం దీంట్లో ఉంది. మరి బయట ఇచ్చిన వై అనేది ఏంటిది, వై అనేది మనకి వేరియబుల్ అవుతుంది, దీన్ని బేస్ చేసుకుని మన లోపల ఉన్న వాల్యూస్ మనం బయట ఎక్కడైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఈనం కీవర్డ్. ఇది ఒక టాపిక్, దీన్ని మళ్ళీ తర్వాత డిస్కస్ చేసుకుంటే అటాగు. మరి వాయిడ్ అంటే ఏంటి, వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ యాన్ ఎంప్టీ ఎంప్టీ అని అర్థం. ఇట్ కెనాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ, ఎటువంటి రిటర్న్ వాల్యూ రాకూడదు అని అనుకున్నప్పుడు మనం వాయిడ్ని ప్రిఫర్ చేస్తామండి. మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తాము, ఫంక్షన్స్ ఫర్దర్గా యూజ్ చేస్తున్నప్పుడు ఫంక్షన్స్ ముందర కనుక నేను వాయిడ్ కనుక రాసినట్టయితే నాకు ఎటువంటి రిటర్న్ వాల్యూ రాదు. ఇప్పుడు వాయి ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇక్కడ వాయిడ్ యాడ్ అని రాశాను, యాడ్ అనేది ఫంక్షన్, వాయిడ్ ముందర యాడ్ ముందర నేను వాయిడ్ అని వాడాను. వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కెనాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ, ఎటువంటి రిటర్న్ వాల్యూ రాకూడదు అని అనుకున్నప్పుడు వాయిని యూజ్ చేయడం జరుగుతుంది. యాడ్ అనేది ఫంక్షన్, ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్స్ 10, 20 అని చెప్పి రెండు వాల్యూస్ ఇచ్చా, ఈ 10, 20 బేస్ చేసుకున్నాం, ఎడిషన్ చేసి ఆ వచ్చిన వాల్యూని డిస్ప్లే చేయమని చెప్పడం లెక్క. మళ్ళీ అని చెప్పాను, మళ్ళీ అంటే మల్టిప్లికేషన్ చేయమని అర్థం. వాయిడ్ అంటే ఏంటి, ఇట్ కెనాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ, ఎటువంటి రిటర్న్ వాల్యూ రాకూడదు అని అనుకున్నప్పుడు మనం వాయిని యూజ్ చేస్తాము. రిటర్న్ వాల్యూ రావాలి అన్నట్టయితే ఫంక్షన్కి, ఫంక్షన్ ద్వారా నాకు రిటర్న్ వాల్యూ రావాలి అన్నట్టయితే వాయిడ్ బదులుగా ఇంట్ కానీ ఫ్లోట్ కానీ లాంగ్ కానీ డబల్ కానీ వాడతాం. ఫంక్షన్ ముందర ఇంట్ కానీ ఫ్లోట్ కానీ లాంగ్ కానీ డబల్ కనుక వాడినట్టయితే రిటర్న్ వాల్యూ ద్వారా నాకు అవుట్పుట్ వస్తుంది. ఫంక్షన్ ముందర కనుక నేను ఇంట్ కానీ ఫ్లోట్ కానీ డబల్ కానీ వాడకుండా వాయిడ్ కనుక వాడినట్టయితే ఎటువంటి రిటర్న్ వాల్యూ నాకు రాదు. రిటర్న్ వాల్యూ రాదన్నప్పుడు మనం అవుట్పుట్ దేని ద్వారా డిస్ప్లే చేస్తాం అన్నట్టయితే ప్రింట్ఎఫ్ ద్వారా మనం అవుట్పుట్ని డిస్ప్లే చేస్తాము. ప్రింట్ఎఫ్ అనే దాన్ని అవుట్పుట్ స్టేట్మెంట్ కింద మనం వాడటం అనేది జరుగుతుంది సి లాంగ్వేజ్లో. నెక్స్ట్ చెప్పకపోయేది కాన్స్టెంట్స్ అనే టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. కాన్స్టెంట్ అంటే ఏంటంటే అన్నాను, ద వాల్యూ కెనాట్ బి చేంజ్ ఎంటర్ ద ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫిక్స్డ్ వాల్యూస్, దీస్ వాల్యూస్ కెనాట్ బి చేంజ్ ఎంటైర్ ద ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ మొత్తంలో ఈ వాల్యూస్ని మనం మార్చే అవకాశం లేదు, దీస్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్. కాన్స్టెంట్ వాల్యూ కెనాట్ బి చేంజ్ ఎంటైర్ ద ప్రోగ్రామ్. వన్స్ ఒకసారి వేరియబుల్కి వాల్యూ కనుక ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే మనం వేరియబుల్కి వాల్యూ అసైన్ చేసినట్టయితే ఆ వాల్యూ మొత్తాన్ని, ఆ వాల్యూని మన ప్రోగ్రామ్ మొత్తం ఎక్కడా మార్చే అవకాశం లేదు, దాన్నే కాన్స్టెంట్స్ అంటాం. కాన్స్టెంట్స్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగిందండి, న్యూమరిక్ కాన్స్టెంట్స్, నాన్ న్యూమరిక్ కాన్స్టెంట్స్ అని చెప్పి. న్యూమరిక్ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే నెంబర్తో సంబంధం ఉన్నది అని అర్థం అన్నమాట. దాన్ని మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది, ఇంటిజర్ న్యూమరిక్ కాన్స్టెంట్. న్యూమరిక్ కాన్స్టెంట్ అంటే ఎంతకి ఏంటండి అని అన్నాం, న్యూమరిక్ కాన్స్టెంట్ అంటే కనుక 0 to 9 నెంబర్స్ రాసుకోవచ్చు, అయితే నెగిటివ్ వాల్యూస్ అనే ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూస్ అనే ఉండొచ్చు, అయితే పాయింట్ వాల్యూ ఉండొచ్చు, వితౌట్ పాయింట్ వాల్యూ అయినా ఉండొచ్చు. అంటే డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ అలౌడ్, వితౌట్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఈజ్ ఆల్సో అలౌడ్ ఇన్ న్యూమరిక్ కాన్స్టెంట్. న్యూమరిక్ కాన్స్టెంట్ బేస్ చేసుకుని మనకు రెండు రకాలుగా బయటకు వచ్చాం, ఇంటిజర్ న్యూమరిక్ కాన్స్టెంట్, రియల్ న్యూమరిక్ కాన్స్టెంట్ అని చెప్పి. ఇంటిజర్ న్యూమరిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి, ఇంటిజర్ న్యూమరిక్ కాన్స్టెంట్ అంటే కనుక ఇక్కడ మనకి నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ అలౌ చేస్తాము, 0 to 9 లోపల మన నెంబర్స్ ఎంటర్ చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్, పాయింట్ వాల్యూస్ని ఇక్కడ అలౌ చేయనివ్వదు, పాయింట్ వాల్యూస్ని ఇక్కడ అలౌ చేయనివ్వదు. దీన్ని మళ్ళా మూడు రకాలుగా డివైడ్ చేసామండి, డెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్, ఆక్టా ఇంటిజర్ కాన్స్టెంట్, హెక్సా డెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్ అని చెప్పి. ఇప్పుడు ఒక వన్ బై వన్ డిస్కస్ చేయబోతున్నాం. డెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్ అంటే ఏంటి, 0 to 9 నెంబర్స్ రాసుకోవచ్చు, ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ అనే ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూస్ అనే ఉండొచ్చు. మనం ఇక్కడ 0 to 9 లోపల నెంబర్స్ రాసుకోవచ్చు, నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ అనే ఉండొచ్చు, కానీ ఇక్కడ డెసిమల్ పాయింట్ వాల్యూస్ని ఇక్కడ అలౌ చేయనివ్వము. ఎంత పెద్ద నెంబర్ని రాసుకోవచ్చు అన్నట్టయితే ఇంటిజర్కి రేంజ్ ఎంత ఉందో అంత దాకా మనం రాసుకోవచ్చు, అది నెగిటివ్ వాల్యూస్ అనే ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూస్ అనొచ్చు. -12 యాక్సెప్టెడ్, 12 యాక్సెప్టెడ్, ఎంత పెద్ద 10 digit నెంబర్ రాసుకునే అవకాశం ఉంది. లాంగ్ వాడినట్టయితే 10 digit నెంబర్ రాసుకునే అవకాశం ఉంది, ఇంటిజర్ అయితే కనుక 5 digit నెంబర్ రాసుకునే అవకాశం మనకున్నది. మరి ఆక్టా అంటే ఏంటని అన్నాం, కానీ ఇక్కడ పాయింట్ వాల్యూస్ని అలోచనకూడదు. ఆక్టా ఇంటిజర్ కాన్స్టెంట్ అంటే కనుక
ఆక్టా ఇంటిజర్ కాన్స్టెంట్ లో 0 to 7 మాత్రమే మనం వాల్యూస్ ఎంటర్ చేసుకోవచ్చు అండి. 0 నుంచి 7 లోపలే మనం నెంబర్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఆక్టా నెంబర్ అనే దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాం, ఏ ఇది ఆక్టా నెంబర్ అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అన్నట్టయితే, నెంబర్ ముందర క్యాపిటల్ ఓ కానీ స్మాల్ ఓ కానీ రాసుకుంటామండి. నెంబర్ ముందర క్యాపిటల్ ఓ కానీ స్మాల్ ఓ కానీ రాసినట్టయితే అది ఆక్టా నెంబరే అవుతుంది. క్యాపిటల్ ఓ 1 2 3 అన్నా అనుకోండి, ఇది ఆక్టా నెంబర్ అవుతుంది. స్మాల్ ఓ 2 3 7 అన్నా అనుకోండి, ఇది ఆక్టా నెంబర్ అవుతుంది. క్యాపిటల్ ఓ 1 2 9 అన్నా అనుకోండి, ఇది ఆక్టా నెంబర్ అవ్వదు. ఎందుకంటే మనం ఇచ్చే నెంబర్ 0 నుంచి 7 లోపలే నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆక్టా ఇంటిజర్ కాన్స్టెంట్ అంటే కనుక 0 నుంచి 7 లోపలే నెంబర్ ఎంటర్ చేయాలి. ఇది ఆక్టా నెంబర్ అని చెప్పి మనం ఎలా ప్రిఫర్ చేస్తాం అన్నట్టయితే, ఎలా గుర్తిస్తాం అన్నట్టయితే, నెంబర్ ముందర క్యాపిటల్ ఓ కానీ స్మాల్ ఓ కానీ రాయాలి, అదే ఆక్టా ఇంటిజర్ కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ చెప్పబోయేది హెక్సాడెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్. హెక్సాడెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్ అంటే కనుక 0 నుంచి 15 దాకా మన నెంబర్స్ అనేదాన్ని ఎంటర్ చేసుకోవచ్చు. 0 to 15 లోపల మన నెంబర్స్ అనేదాన్ని ఎంటర్ చేసుకోవచ్చు. 0 to 9 నెంబర్తో రిప్రజెంట్ చేసినట్టయితే 10 నుంచి 15 దాకా మాత్రము క్యాపిటల్ ఏ నుంచి ఎఫ్ దాకా ప్రిఫర్ యూజ్ చేసుకుంటాం, ఎఫ్ దాకా వాడటం జరుగుతుందన్నమాట. క్యాపిటల్ 10 అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ అని అర్థం, 11 అంటే క్యాపిటల్ బి అని అర్థం, 12 అంటే క్యాపిటల్ సి అని అర్థం, కంటిన్యూస్ ఆన్. 15 అంటే క్యాపిటల్ ఎఫ్ అని అర్థం. 10 to 15 మనం ఏబిసిడీలతో రిప్రజెంట్ చేస్తాము, 0 to 9 మాత్రం నెంబర్స్తోనే రిప్రజెంట్ చేస్తాం. హెక్సాడెసిమల్ ఇది నెంబర్ అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కనుక, నెంబర్ ముందర క్యాపిటల్ ఓఎక్స్ని కానీ స్మాల్ ఓఎక్స్ని కానీ రాసుకుంటామండి. నెంబర్ ముందర క్యాపిటల్ ఓఎక్స్ కానీ స్మాల్ ఓఎక్స్ కానీ రాసినట్టయితే ఇది హెక్సాడెసిమల్ అని చెప్పి రిఫర్ ఐడెంటిఫై చేయగలం మనం. నెంబర్ రాసేటప్పుడు ఎలా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాం. క్యాపిటల్ ఓఎక్స్ 1 16 1 1 12 అన్నా అనుకోండి, 12 అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, 10 నుంచి 11 12 అని అన్నాం, 12 వచ్చేసరికి సి అవుతుంది. సి 15 అని రాయిద్దామని అన్నా అనుకోండి, 15 బదులుగా మనం ఏం రాయాలి, ఎఫ్ అని రాయాలి. హెక్సాడెసిమల్ మనం ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. నెంబర్ ముందర క్యాపిటల్ ఓఎక్స్ని కానీ స్మాల్ ఓఎక్స్ని కానీ రాయాలి. నెంబర్ మనం రాసేప్పుడు 0 to 9 నెంబర్తో రిప్రజెంట్ చేస్తాము. 10 నుంచి 15 మాత్రం మనం వాల్యూస్ డైరెక్ట్గా రాయకూడదు, 10 నుంచి 15 బదులుగా క్యాపిటల్ ఏ నుంచి ఏఎఫ్ దాకా రాయడం జరుగుతుంది. దీనే హెక్సాడెసిమల్ ఇంటిజర్ కాన్స్టెంట్ అంటామండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోతుంది రియల్ కాన్స్టెంట్స్ గురించి చెప్తున్నాం. రియల్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? రియల్ కాన్స్టెంట్స్ అన్న ఫ్లోటింగ్ మెమరీ కాన్స్టెంట్స్ అన్న ఒకటే. మనం ఇచ్చే నెంబర్ అనేది 0 to 9 నెంబర్ రాసుకోవచ్చు, అయితే నెగిటివ్ నెంబర్స్ అనే ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ అనే ఉండొచ్చు. కాకపోతే ఇక్కడిది డెసిమల్ పాయింట్ వాల్యూస్ అయి ఉండాలి, వీటిని మళ్ళీ 2 రకాలుగా రిప్రజెంట్ చేసాం, విత్ ఎక్స్పొనెంట్ వాల్యూ, వితౌట్ ఎక్స్పొనెంట్ వాల్యూ. విత్ ఎక్స్పొనెంట్ వాల్యూ అంటే కనుక విత్ ఎక్స్పొనెంట్, ఎక్స్పొనెన్షియల్ వాల్యూతో చెప్పమని చెప్తున్నాం. -2 3.4e 3.8 అని చెప్పాను, ఈ అంటే ఇక్కడ ఎక్స్పొనెన్షియల్ వాల్యూ. ఈ ఎక్స్పొనెన్షియల్ వాల్యూ ఈతో జోడించి నెంబర్ రాసినట్టయితే, పాయింట్ వాల్యూతో పాటు ఈని కలిపి జోడించి రాసినట్టయితే దాన్ని విత్ ఎక్స్పొనెన్షియల్ వాల్యూ అంటాము. పాయింట్తో పాటు ఈని కలపకుండా చెప్పినట్టయితే వితౌట్ ఎక్స్పొనెన్షియల్ వాల్యూ అంటాము. 3.45 అని చెప్పాను, ఇది వితౌట్ ఎక్స్పొనెన్షియల్ వాల్యూ అంటామండి. అంటే వితౌట్ ఎక్స్పొనెన్షియల్ వాల్యూ, విత్ ఎక్స్పొనెన్షియల్ వాల్యూ. విత్ ఎక్స్పొనెన్షియల్ వాల్యూ అంటే ఈని పాయింట్ వాల్యూతో పాటు ఈని కలిపి చెప్పేదాన్నే విత్ ఎక్స్పొనెన్షియల్ వాల్యూ అంటాం. వితౌట్ ఎక్స్పొనెన్షియల్ వాల్యూ అంటే కనుక పాయింట్ వాల్యూతో పాటు ఈని కలపకుండా చెప్పేదాన్నే వితౌట్ ఎక్స్పొనెన్షియల్ వాల్యూ అంటామండి. నెక్స్ట్ చెప్తున్నాం కాన్స్టెంట్స్లోనే మన రెండవది ఉంది, నాన్ న్యూమరిక్ కాన్స్టెంట్ అని చెప్పాం. నాన్ న్యూమరిక్ కాన్స్టెంట్స్ మనం 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ కాన్స్టెంట్, బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అని చెప్పి. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే కనుక క్యారెక్టర్కి మనం ఇచ్చేప్పుడు విత్ ఇన్ ద సింగిల్ కోట్స్లో ఇవ్వాలండి. ఏ క్యారెక్టర్నైనా అంటే నెంబర్తో సంబంధం లేని దాన్నే మనం నాన్ న్యూమరిక్ కాన్స్టెంట్ అంటామండి. నెంబర్తో సంబంధం లేనిది ఏది ఉందో దాన్ని నాన్ న్యూమరిక్ కాన్స్టెంట్ అంటాం. నాన్ న్యూమరిక్ కాన్స్టెంట్ అన్న క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అన్న ఒకటే, వీటిని మనం 3 రకాలుగా రిప్రజెంట్ చేసాము. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే కనుక ఏ క్యారెక్టర్ మనం రాస్తున్నా విత్ ఇన్ ద సింగిల్ కోట్స్లో రాయాలి. సింగిల్ కోట్స్లో అంటే క్యాపిటల్ ఏ అయినా ఉండొచ్చు, అది స్మాల్ ఏ అయినా ఉండొచ్చు, లేకపోతే సింగిల్ న్యూమరిక్ డిజిట్ అయినా ఉండొచ్చు, లేకపోతే స్పెషల్ సింబల్ అయినా ఉండొచ్చు, ఏదైనా కానీ మనం విత్ ఇన్ ద సింగిల్ కోట్స్లో చెప్పినట్టయితే దాన్ని సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటామండి. నెక్స్ట్ చెప్పబోయేది స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే కనుక
మనం కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకోవాలి, స్ట్రింగ్ అంటామండి. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని కలిపి వితిన్ ద డబుల్ కోట్స్ లో రాసినట్టయితే దాని స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటామండి. అది ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే కనుక ఇలా డబుల్ కోట్స్ లో తీసుకున్నాం, డబుల్ కోట్స్ లో రామ అని రాశానండి. దీన్ని మనం స్ట్రింగ్ స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటామండి. స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపి వితిన్ ద డబుల్ కోట్స్ లో రాసేదాన్నే స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటామండి. మరి బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అన్న ఎస్కేప్ సీక్వెన్షియల్ క్యారెక్టర్స్ అన్న ఒక్కటే. అవేంటిది? స్లాష్ ఏ అలారం అంటామండి, స్లాష్ బి బ్యాక్ స్పేస్ అంటామండి, స్లాష్ ఎన్ న్యూ లైన్ అంటామండి, స్లాష్ టి ట్యాబ్ స్పేస్ అంటామండి, స్లాష్ సింగిల్ కోట్స్ సింగిల్ కోట్స్ అంటామండి, స్లాష్ డబుల్ కోట్స్ డబుల్ కోట్స్ అంటామండి, స్లాష్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి స్లాష్ డబల్ డబల్ బ్యాక్ స్లాష్ బ్యాక్ స్లాష్ సింబల్ మనం రావాలంటే ఇది వాడతాం. ఇంతకీ ఈ ఎస్కేప్ సీక్వెన్షియల్ క్యారెక్టర్స్ ఎక్కడ యూజ్ చేస్తామన్నాను, ఈ ఎస్కేప్ సీక్వెన్షియల్ క్యారెక్టర్స్ అనేది మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో వాడతామండి. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనం రాసిన స్టేట్మెంట్ మనం రాసిన వితిన్ ద డబుల్ కోట్స్ లోపల స్టేట్మెంట్ ఏం రాసామో అది ఏ విధంగా రావాలి, ఏ విధంగా నాకు డిస్ప్లే చేయాలి అని చెప్పేదాన్నే ఈ బ్యాక్ స్లాష్ స్లాష్ క్యారెక్టర్స్ ద్వారా మనం చెప్తాం. స్లాష్ అని అంటే న్యూ లైన్ అని చెప్పాను. నెక్స్ట్ లైన్లో నాకు వచ్చేప్పుడు డిస్ప్లే చేయాలి అన్నట్టయితే స్లాష్ అని వాడతామండి. స్లాష్ అంటే ఏంటి? అలారం అని చెప్పాను. మనం ప్రింట్ఎఫ్ ద్వారా రాసినప్పుడు స్లాష్ ఏ వాడినట్టయితే బీప్ సౌండ్ చేస్తుందండి. స్లాష్ టి ట్యాబ్ స్పేస్ అని చెప్పాను. ట్యాబ్ స్పేస్ అన్నట్టయితే మనం రాసిన ప్రింట్ఎఫ్లో మనం ఏం రాసాము ఆ టెక్స్ట్ కొంచెం ట్యాబ్ ట్యాబ్ స్పేస్ జరిగి అవి వచ్చి డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఇది క్వశ్చన్ మార్క్తో సహా నాకు రావాలన్నట్టయితే మనం క్వశ్చన్ మార్క్ వాడతామండి. డబుల్ కోట్స్లో మనం రాసిన టెక్స్ట్ని డబుల్ కోట్స్తో సహా నాకు చూపించాలంటే స్లాష్ డబుల్స్ బ్యాక్ డబుల్ కోట్స్ వాడతామండి. నేను రాసిన టెక్స్ట్ని సింగిల్ కోట్స్ లోపల నాకు రావాలన్నట్టయితే స్లాష్ సింగిల్ కోట్స్ అనేదాన్ని వాడటం జరుగుతుందండి. నేను రాసిన టెక్స్ట్ని అటు ఇటు నాకు బ్యాక్ స్లాష్ గీత రావాలన్నట్టయితే రెండు వైపుల డబుల్ బ్యాక్ స్లాష్ వాడతామండి. వీటిని బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అంటాం. బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ అన్న ఎస్కేప్ సీక్వెన్షియల్ క్యారెక్టర్స్ అన్న ఒక్కటే. ఇక్కడికి మనకి కాన్స్టెంట్స్ అంటే ఏంటో చెప్పుకోవడం అనేది అయిపోయింది. ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అని చెప్పుకుంటున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అన్న సింటాక్స్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అన్న ఒకటే. ఇప్పుడు దాన్ని వన్ బై వన్ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్లో మొట్టమొదటిది డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటామండి. డాక్యుమెంటేషన్ సెక్షన్ అన్న కామెంట్స్ అన్న ఒకటే. డాక్యుమెంటేషన్ సెక్షన్ అన్న కామెంట్స్ అన్న ఒకటే. కామెంట్స్ అంటే ఎన్ని రకాలు ఉన్నాయండి అని ఉన్నాయి ఇక్కడ. కామెంట్స్ అంటే కామెంట్స్ మనకి రెండు రకాలు ఉన్నాయండి. దీన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటామండి, సింగిల్ లైన్ కామెంట్ అంటామండి, సింగిల్ లైన్ కామెంట్ అండి. దీన్ని మల్టీ లైన్ కామెంట్ అంటామండి. పారాగ్రాఫ్లు రాసుకోవచ్చండి మన అక్కడ. ఈ కామెంట్స్ వల్ల యూజ్ ఏంటండి అన్నాము, కామెంట్స్ అనేది ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రోగ్రామ్ యొక్క క్వశ్చన్ రాయాలన్నా, ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలన్నా, డేట్ని ప్రోగ్రామ్ ఏ డేట్ని నువ్వు రాసావు డేట్ని మెన్షన్ చేయాలన్నా, ఏ టైంను మనం రాసామో టైం మెన్షన్ చేయాలన్నా, ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఏ లైన్కి ఆ లైన్ విడివిడిగా మనం రాయాలన్నా, ఏ ప్లేస్లో అయినా కానీ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకే చోట పారాగ్రాఫ్గా రాయాలన్నా ఈ కామెంట్స్ అనేది రాయడం జరుగుతుంది. కామెంట్స్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఎక్కడా కూడా నీకు రన్ అవ్వదు. కామెంట్స్ అనేది తెలియని వ్యక్తి కూడా చక్కగా తెలిసేటట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్నే కామెంట్స్ ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది. కామెంట్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఎక్కడా నీకు రన్ అవ్వదు. ఇక్కడికి డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే చెప్పుకోవడం జరిగిపోయింది. నెక్స్ట్ చెప్తున్నాం లింక్ సెక్షన్. లింక్ సెక్షన్ అన్న హెడర్ ఫైల్స్ అన్న లైబ్రరీస్ అన్న ఒకటే. మనం ఏ మన ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏ ఫంక్షన్ మన ప్రోగ్రామ్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఉన్నాయండి. సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనం మన ప్రోగ్రామ్లో వాడుతున్నప్పుడు ఏ ఫంక్షన్ మనం వాడుతున్నామో ఆ ఫంక్షన్ సంబంధించిన హెడర్ ఫైల్ పైన రాయాల్సి వస్తుందండి. వాటినే లింక్ సెక్షన్ అంటామండి. ఇప్పుడు లింక్ సెక్షన్ మీద కొంచెం ఉదాహరణ చూడబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇక్కడ రాస్తున్నానండి హ్యాష్ అని చెప్పి రాశానండి. హ్యాష్నే మనం ఇక్కడ ప్రీ ప్రాసెసర్ అంటామండి. ప్రీ హ్యాష్ అనేదాన్ని ప్రీ ప్రాసెసర్ ఉండటం జరుగుతుంది. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని వాడానండి. ఇది ఒక హెడర్ ఫైల్ అండి. హెడర్ ఫైల్ అన్న లైబ్రరీస్ అన్న లింక్ సెక్షన్ అన్న ఒకటే. హ్యాష్ ఇంక్లూడ్ conio.h అని వాడానండి. ఇది ఇంకో హెడర్ ఫైల్ అండి. string.h అని వాడానండి. ఇది ఇంకో హెడర్ ఫైల్ అండి. math.h అని హెడర్ ఫైల్ వాడానండి. math.h ALLOC.h అని హెడర్ ఫైల్ వాడానండి. ALLOC.h హెడర్ ఫైల్. ఇవన్నీ హెడర్ ఫైల్స్. మనం మన ప్రోగ్రామ్లో ఏ ఫంక్షన్ వాడుతున్నట్టయితే ఆ ఫంక్షన్ సంబంధించిన హెడర్ ఫైల్ మనం ఇంక్లూడ్ చేయాలి పైన ప్రోగ్రామ్ పైన.
హెచ్డి ఆవిడ ఎప్పుడు వాడతాము మనం మన ప్రోగ్రామ్ లో ప్రింట్ అవుట్ స్కాన్ ఆఫ్ అనేది రెగ్యులర్ గా వాడటం జరుగుతుంది ఏ ప్రోగ్రామ్ లో అయినా కానీ హ్యాష్ ఇంక్లూడ్ హెచ్డి ఆవిడ లేకుండా ప్రోగ్రామ్ రాయడం అనేది జరగదు ఖచ్చితంగా హ్యాష్ ఇంక్లూడ్ హెచ్డి ఆవిడ మొట్టమొదట ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే మనం ఇది రాయడం జరుగుతుంది హ్యాష్ ని మనం ప్రీ ప్రాసెసర్ అంటాం ఇంక్లూడ్ అంటే జత చేయి అని అర్థం హెచ్డి ఆవిడ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని అర్థం ఇన్పుట్ అంటే ఇక్కడ మనకి ఎవరు వాడతాం స్కాన్ ఆఫ్ ను వాడతాం అవుట్పుట్ అంటే ఏం వాడతాం ప్రింట్ ఆఫ్ ను వాడతాం ఈ ఎస్టిడి అవడెచ్ లో ప్రింట్ ఆఫ్ స్కాన్ ఆఫ్ అనే ఉన్నాయి కాబట్టి మనం ఈ హెడర్ ఫైల్ రాయాల్సి వస్తుంది పైన అలానే హ్యాష్ ఇంక్లూడ్ హ్యాష్ అంటే ప్రీ ప్రాసెసర్ ఇంక్లూడ్ అంటే జత చేయని అర్థం కాన్ అవడెడ్ హెచ్ అని చెప్పాయండి కాన్ అవడెడ్ హెచ్ లో గెట్ క్యార్ పుట్ క్యార్ గెట్ సిహెచ్ పుట్ సిహెచ్ గెట్ సిహెచ్ గెటస్ పుట్టస్ ఈ యొక్క ఫంక్షన్స్ అని ఉన్నాయన్నమాట ఈ ఫంక్షన్స్ మనం కనుక ప్రోగ్రామ్ లో వాడుతున్నట్టయితే పైన మనం హ్యాష్ ఇంక్లూడ్ కాన్ అవడెడ్ హెచ్ హెడర్ ఫైల్ వాడాలి మనం కనుక మన ప్రోగ్రామ్ లో ఎస్టిఆర్ యూపీఆర్ అంటే స్ట్రింగ్ అప్పర్ కేస్ ఎస్టిఆర్ ఎల్డబ్ల్యూఆర్ స్ట్రింగ్ లోయర్ కేస్ ఎస్టిఆర్ సిఎంపి స్ట్రింగ్ కంపారిజన్ ఎస్టిఆర్ సిఐటి స్ట్రింగ్ కన్కాటినేషన్ ఎస్టిఆర్ లెన్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎస్టిఆర్ ఎల్డబ్ల్యూఆర్ స్ట్రింగ్ లోయర్ కేస్ ఈ ఫంక్షన్స్ మనం వాడాలి అన్నట్టయితే హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ వాడాలి ఆ హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ వాడితే మాత్రమే మనం ఇప్పుడు చెప్పిన ఫంక్షన్స్ అనే మన ప్రోగ్రామ్ లో వాడుకోగలం లేకపోతే ఎర్రర్స్ వస్తాయన్నమాట మనం కనుక మన ప్రోగ్రామ్ లో ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ అండి లేకపోతే ఎస్క్యూఆర్టీ స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక పవ్ అంటే పవర్ క్యాలిక్యులేషన్ చేయాలన్నట్టయితే సైన్ కాస్ కాటు ఇలా ఫంక్షన్స్ ఉన్నాయండి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఆ ఫంక్షన్స్ మన ప్రోగ్రామ్ లో వాడుతున్నట్టయితే ఆ ఫంక్షన్ సంబంధించిన హెడర్ ఫైల్ పైన ఇంక్లూడ్ చేయాలి మన ప్రోగ్రామ్ లో ఎంఎలాక్ సిఎలాక్ రియలాక్ అని చెప్పి మూడు ఫంక్షన్స్ ఉన్నాయి ఎంఎలాక్ అంటే మెమరీ అలొకేషన్ అని రియలాక్ అంటే రీఅలొకేషన్ అని సిఎలాక్ అంటే క్యారెక్టర్ అలొకేషన్ అని ఈ మూడు ఫంక్షన్స్ మన ప్రోగ్రామ్ లో వాడాలి అన్నట్టయితే ఏఎల్ఎల్ఓసిఐ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ వాడాలి ఏఎల్ఎల్ఓసిఐ డాట్ హెచ్ అంటే ఏంటంటే కనుక ఎలొకేషన్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ వాడాలి మనం వీటన్నింటిని మనం ఏమంటామంటే కనుక లింక్ ఫైల్స్ అంటాం హెడర్ ఫైల్స్ అంటాం లైబ్రరీస్ అంటాం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందర మన ప్రోగ్రామ్లో ఏమేమి ఫంక్షన్స్ వాడుతున్నామో ఆ ఫంక్షన్ సంబంధించిన హెడర్ ఫైల్ పైన మనం ఇంక్లూడ్ చేస్తే మాత్రమే మనం వాటిలో ఉన్న ఫంక్షన్స్ మన ప్రోగ్రామ్లో వాడుకోగలం ఫంక్షన్స్ అన్ని రాసి పైన కనుక మనం హెడర్ ఫైల్ మెన్షన్ చేయబోతే ప్రోగ్రామ్లో ఎర్రర్స్ వస్తాయి ఇక్కడికి లింక్ సెక్షన్ ఏంటి అని చెప్పడం జరిగింది నెక్స్ట్ చెప్తున్నాను డెఫినేషన్ సెక్షన్ అండి డెఫినేషన్ సెక్షన్ అంటే కనుక ఒక వేరియబుల్కి నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చేదాన్ని డెఫినేషన్ సెక్షన్ అంటాం బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ మ్యాండేటరీ మాత్రం కాదు అవసరాన్ని బట్టి రాయడం జరుగుతుంది లేకపోతే లేదు నెక్స్ట్ చెప్పబోయేది గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్ అంటాం అండి గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్ అన్నా పబ్లిక్ వేరియబుల్స్ అన్నా ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అన్నా ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అన్నా ఒకటే ఈ వేరియబుల్స్ని వాడి మేన కంటే ముందరే డిక్లేర్ చేయడం జరుగుతుంది ఈ వేరియబుల్స్ని మనం ప్రోగ్రామ్ లోపల అంటే విత్ ఇన్ ద బ్రేసెస్ లోపల కానీ విత్ ఇన్ ద అవుట్ సైడ్ ద బ్రేసెస్ బయట కానీ మనం ఈ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని యూజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్ లోపల అంటే విత్ ఇన్ ద బ్రేసెస్ లోపలని విత్ ఇన్ ద బ్రేసెస్ లోపలని ప్రోగ్రామ్ బయట అంటే కనుక నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ లోపలని వీటన్నిటిలో కూడా ఈ గ్లోబల్ వేరియబుల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు గ్లోబల్ వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ వేరియబుల్స్ దీస్ వేరియబుల్స్ కెన్ బి యూజ్డ్ విత్ ఇన్ ద బ్లాక్ అండ్ అవుట్ సైడ్ ద బ్లాక్ ఓన్లీ విత్ ఇన్ ద బ్లాక్ అంటే కనుక వాడి మెయిన్ లోపల కానీ వాడిమైన బయట అంటే కనుక నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్లో కానీ ఈ వేరియబుల్ యొక్క వాల్యూస్ని మనం యూజ్ చేసుకోవచ్చు వాటినే గ్లోబల్ వేరియబుల్స్ అంటాము మెసేజ్ చెప్పబోయేది వాడి మెయిన్ ఏ ప్రోగ్రామ్ అయినా మెయిన్ నుంచే రన్ అయ్యేదండి మెయిన్ ముందర మనం వాయిడ్ రాసామండి మెయిన్ ముందర ఇందాక వాయిడ్ అని చెప్పాం వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కెనాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ ఎటువంటి రిటర్న్ వాల్యూ నాకు రాకూడదు అని అనుకున్నప్పుడు వాయిడ్ అనే దాన్ని వాడటం జరుగుతుంది వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఎంటీ అని అర్థం ఒకవాడ వాయిడ్ అనేది అక్కడ రాయలేదు అని అనుకోండి ఈ ప్లేస్లో నేను వాయిడ్ రాకపోతే ఇంటి మెయిన్ ఉన్నట్లు లెక్క అప్పుడు చివరి నేను ఏం రాయాలని అవసరం అప్పుడు రిటర్న్ జీరో అని రాయాలి రిటర్న్ జీరో అని రాయాలండి ఆ రిటర్న్ జీరో అని రాయకుండా ఉండడానికి మనము వాయిడ్ అనేది వాడటం జరుగుతుంది అన్నమాట వాయిడ్ అంటే ఏంటి ఇట్ కెనాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ ఎటువంటి రిటర్న్ వాల్యూ రాయకూడదు అని అనుకున్నప్పుడు మనం వాయిడ్ అనేదాన్ని రాయడం అనేది జరుగుతుంది మెయిన్ అనేది ఫంక్షన్ ఏ ప్రోగ్రామ్ రన్ అయ్యేది మెయిన్ నుంచే రన్ అవుతుంది అన్నమాట మెయిన్ తర్వాత మనం బ్రేసెస్ ఓపెన్ చేసామండి బ్రేసెస్ క్లోజ్ చేసామండి బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేదాన్ని బ్లాక్ అంటామండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మెయిన్ బ్లాక్ అని అర్థం అన్నమాట ఈ మెయిన్ బ్లాక్లో బయట రాసిన ఫంక్షన్స్ అన్నింటిని వాటి లోపల తెరవడం అనేది జరుగుతుంది మెయిన్ లోపల డిక్లేర్ చేసే వేరియబుల్స్నే వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్ అంటాము వీటినే మనం లోకల్ వేరియబుల్స్ అంటాం ఈ వేరియబుల్స్ మనం విత్ ఇన్ ద బ్లాక్ లోపలే వాడటం జరుగుతుంది అన్నమాట ఈ వేరియబుల్స్ మనము విత్ ఇన్ ద బ్రేసెస్ లోపలే వాడటం జరుగుతుంది అన్నమాట విత్ ఇన్ వీ కెన్ యూజ్ దీస్ వేరియబుల్స్ కెన్ బి యూజ్డ్ విత్ ఇన్ ద బ్రేసెస్ ఓన్లీ ఎందుకంటే వీ లోకల్ వేరియబుల్స్ అంటాం అన్నమాట బ్రేసెస్ లోపలే ఈ వేరియబుల్స్ని వాడటం అనేది జరుగుతుంది అన్నమాట
ఫంక్షన్ డిక్లరేషన్ సెక్షన్ అని చెప్పాం. మనం ఇక్కడ బయట ఫంక్షన్ డెఫినేషన్ వన్, ఫంక్షన్ డెఫినేషన్ టూ, కంటిన్యూస్ అన్ ఫంక్షన్ డెఫినేషన్ ఏ దాకా రాసాం. ఈ ఫంక్షన్స్ అన్నింటినీ మనం మెయిన్ ప్రోగ్రామ్ లో పిలవాలన్నట్టయితే మనం వాటినే ఫంక్షన్ డిక్లరేషన్ సెక్షన్ అంటాం. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మన ప్రోగ్రామ్ పెద్ద టాస్క్ ఉందనుకోండి, ఆ టాస్క్ లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ గా డివైడ్ చేసి నేను రాశాను అనుకోండి, ఆ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నింటినీ మెయిన్ ప్రోగ్రామ్ లో పిలిస్తే మాత్రమే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. నువ్వు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ బయట రాసి మెయిన్ ప్రోగ్రామ్ లో ఆ ఫంక్షన్స్ కనుక నువ్వు కనుక పిలవకపోతే అవి ఉన్నా లేకపోయినా ఒకటే మాట. కంపల్సరీ మనం మన ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మనం విడివిడిగా రాసాం, ఆ ఫంక్షన్స్ అన్నింటినీ మనం మెయిన్ ప్రోగ్రాంలో పిలిస్తే మాత్రమే, అంటే కాలింగ్ చేస్తే మాత్రమే ఆ ఫంక్షన్స్ వచ్చి రన్ అవుతాయి. నెక్స్ట్ ఫైనల్గా ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, ఇవి కాకుండా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యే స్టెప్స్ ఏమి ఉన్నాయో వాడిని ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటామన్నమాట. ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యే స్టెప్స్ ఏమైనా ప్రింట్ఆఫ్, స్కాన్ఆఫ్, క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ రాసేవాడిని ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటాం. బ్రేసెస్ ఇక్కడితే క్లోజ్ చేసాం, ఇదంతా బ్లాక్ క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు చెప్తుందంటే ఫంక్షన్ డెఫినేషన్ వన్ అని చెప్పాం. అంటే మనం మన ప్రోగ్రామ్ యొక్క రిక్వైర్మెంట్ పెద్ద టాస్క్ ఇచ్చామనుకోండి, ఆ టాస్క్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్ పెద్ద టాస్క్ని మనం ముక్కల ముక్కలుగా డివైడ్ చేసి రాసాం, ఆ ముక్కల ముక్కలుగా డివైడ్ చేసి రాసిన దాన్నే ఫంక్షన్ డెఫినేషన్ వన్, ఫంక్షన్ డెఫినేషన్ టూ, ఫంక్షన్ డెఫినేషన్ త్రీ, కంటిన్యూస్ అన్ ఫంక్షన్ డెఫినేషన్ అని అన్న. రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని ఫంక్షన్స్ కావాలంటే అన్ని ఫంక్షన్స్ రాసుకోవచ్చు, కానీ ఈ ఫంక్షన్స్ అనేటివి మెయిన్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా పిలిచి తీరాలి, అప్పుడు మాత్రమే వచ్చి ఎగ్జిక్యూషన్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూషన్ జరగదు. దీనే మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటాం. ఇంకో మాటలో చెప్పాలంటే సింటాక్స్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటాం. దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది, ఆ ఎగ్జాంపుల్ని చూడబోతాము. ఏమంటే ఇక్కడ సింపుల్ ప్రోగ్రామ్ అని రాశా, దీనే మనం కామెంట్స్ అంటామండి. పక్క తర్వాత వెంటనే హ్యాష్ అని రాసా, హ్యాష్ని మనం ప్రీ ప్రాసెసర్ అంటామండి. ఇంక్లూడ్ అంటే జత చేయి అని అర్థం అండి. ఎస్టీడీ అవుట్ హెచ్ అంటే కదా స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని అర్థం. అండ్ దీన్ని మొత్తానికి కలిపి మనం ఏం చెప్తున్నాం, లింక్ సెక్షన్ అని చెప్తున్నాం. లింక్ సెక్షన్ అన్నా లైబ్రరీస్ అన్నా హెడర్ ఫైల్స్ అన్నా ఒకటే, ఇదినే హెడర్ ఫైల్ అంటామండి. ఎందుకు ఇది ఇచ్చామంటే కనుక మన ప్రోగ్రాంలో ప్రింట్అఫ్ స్కాన్అఫ్ అనే దాన్ని వాడతాం కాబట్టి ఈ హెడర్ ఫైల్ అనేది రాయడం అనేది జరుగుతుంది అందుకనే. వెంటనే వాయిడ్ మెయిన్ రాసే, ఏ ప్రోగ్రామ్ రాయాలన్న ముందర ఏం చెప్పా, వాయిడ్ మెయిన్ రాయాలని చెప్పి. వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కెనాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ, ఎటువంటి రిటర్న్ వాల్యూ రాకూడదు అని అనుకుంటే వాయిడ్ వాడతామండి. ఒకవేళ వాయిడ్ అక్కడ లేదనుకోండి, ఇంట్ ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఇంటి కనుక ఉన్నట్టయితే, ఒకవేళ వాయిడ్ బదులుగా ఇంటి కనుక ఉన్నట్టయితే రిటర్న్ జీరో అని రాయాలి చివరిలో. చివరిలో రిటర్న్ జీరో అని రాయాలి యాక్చువల్గా. ఈ రిటర్న్ జీరో రాయకూడదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాయిడ్ని ప్రిఫర్ చేస్తున్నాం, వాయిడ్ అని రాస్తున్నాం. వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కెనాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ, ఎటువంటి రిటర్న్ వాల్యూ రాకూడదు అని అనుకున్నప్పుడు మనం వాయిడ్ని వాడటం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ అంటే మెయిన్ ఫంక్షన్ అని అర్థం. ఏ ప్రోగ్రామ్ రన్ అయ్యేది అక్కడి నుంచి అంటే మెయిన్ నుంచే నీకు రన్ అయ్యేది. బ్రేసెస్ ఓపెన్ చేసాం, బ్రేసెస్ క్లోజ్ చేసాం, ఇది మొత్తాన్ని బ్లాక్ అంటామండి. బ్రేసెస్ లోపల మనం సిఎల్ఆర్ ఎస్సీఆర్ అని రాసామండి. సిఎల్ఆర్ ఎస్సీఆర్ ఈజ్ నథింగ్ బట్ టు క్లియర్ ద స్క్రీన్ అని అర్థం. టు క్లియర్ ద స్క్రీన్ అని అర్థం, నీ ప్రోగ్రామ్లో ప్రీవియస్గా అవుట్పుట్ ఏమైనా వచ్చినట్టయితే ఆ అవుట్పుట్ మళ్ళీ కనిపించకూడదని అనుకున్నప్పుడు సిఎల్ఆర్ఎస్ఆర్ ద్వారా మనము క్లీన్ చేస్తామన్నమాట. ఈ ఫంక్షన్ వాడినట్టయితే అవుట్పుట్ డిస్ప్లే చేసేటప్పుడు ప్రీవియస్ అవుట్పుట్ రాకుండా ఫ్రెష్గా క్లీన్, మొత్తం క్లీన్ అయిపోయి ఫ్రెష్గా మనకి అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. ప్రింట్అఫ్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ అంటామని, విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో మనం ఏం రాసామో అది యాజ్ ఈజ్గా వచ్చి చూపించామని చెప్పడమే దాని మాట అంటాం. డబుల్ కోట్స్లో మనం ఏం రాసామో అది యాజ్ ఈజ్గా వచ్చి మనకి అవుట్పుట్ ద్వారా డిస్ప్లే అవుతుందన్నమాట. గెట్ సిహెచ్ అంటే కనుక అవుట్పుట్ మనం డిస్ప్లే ఆగాలి అన్నట్టయితే, ప్రోగ్రామ్ రన్ చేయగానే అవుట్పుట్ నాకు ఆగాలి అన్నట్టయితే గెట్ సిహెచ్ అనేదాన్ని వాడుతున్నారు. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో గెట్ సిహెచ్ ఎందుకు వాడుతాం అంటే కనుక ప్రోగ్రామ్ అవుట్పుట్ మన చూసేంతసేపు మనం ఆగాలి, మనం ఏదన్నా కీబోర్డ్ ద్వారా ఏదన్నా ప్రెస్ కీ ఏదన్నా కీ ప్రెస్ చేసేదాకా అవుట్పుట్ ఆగాలి అన్నట్టయితే గెట్ సిహెచ్ అనేదాన్ని వాడటం అనేది జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అంటే మన ఫైనల్గా నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే వెల్కమ్ టు బీఎస్సీ స్టూడెంట్స్ అనే అవుట్పుట్ వస్తుంది. డబుల్ కోట్స్లో ఏం రాశానో అది యాజీస్కి వచ్చి డిస్ప్లే చేయడమే దీని పని మాట. నెక్స్ట్ వస్తున్నాం హౌ టు ఎగ్జిక్యూట్ సి ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ రాసేసాం ఇందాక, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ రాసేసిన దాన్ని మనం ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేసి అవుట్పుట్ చూపించగలం అన్నట్టయితే ఫోర్ స్టెప్స్ని మనం మెయిన్గా యూజ్ చేయడం జరుగుతుందండి. ఈ ఫోర్ స్టెప్స్ని ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి క్రియేట్ ప్రోగ్రామ్ అని చెప్పాను. ప్రోగ్రామ్ అనేది మనం ఎనీ ఎడిటర్లో రాసుకోవచ్చండి. మా దగ్గర టర్బోసీ కానీ టర్బోసీ ప్లస్ ప్లస్ కానీ మన కనుక మా సిస్టంలో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినట్టయితే ఎనీ ఎడిటర్లో మన ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఎడిటర్ అంటే ఏంటంటే నోట్ ప్యాడ్, టెక్స్ట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ ఎడిటర్ అని చెప్పి విడిగా ఉంటుంది. ఎడిట్ అని చెప్పి ఎడిట్లో కానీ లేకపోతే టర్బోసీలో కానీ టర్బోసీ ప్లస్ ప్లస్లో కానీ ప్రోగ్రామ్ రాసుకున్న తర్వాత
దాన్ని సోర్స్ ప్రోగ్రామ్ అంటామండి. ప్రోగ్రామ్ని మనం రాసిన వెంటనే సేవ్ చేస్తామండి. సేవ్ చేసిన దాన్ని కంపైలేషన్ చేస్తామండి. కంపైలేషన్ చేసిన మనం ఏమాడతాం అంటే కనుక కంట్రోల్ ఎఫ్ నైన్ అని వాడతాం, లేకపోతే ఆల్ట్ ఎఫ్ నైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ప్రోగ్రామ్ రన్ చేయగానే మనకి ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే మనం సేవ్ చేసేప్పుడు ఫైల్ నేమ్ డాట్ సీతో సేవ్ చేస్తామండి. ఫైల్ నేమ్ డాట్ సీతో సేవ్ చేస్తాం. ఫైల్ నేమ్ ఇష్టం మనం ఏ పేరు బాగుంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. ఫైల్ నేమ్ డాట్ సీతో మనం సేవ్ చేయడం జరుగుతుంది. రాసిన ఫైల్ని సేవ్ చేసిన తర్వాత దాన్ని మనం కంపైలేషన్ చేస్తాను. కంపైలేషన్ చేసిన వెంటనే నీకు ఇంటర్నల్గా ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. అదే ఫైల్ నేమ్ డాట్ ఓబీజే ఫైల్ క్రియేట్ అవుతుందండి. ఓబీజే ఫైల్, ఓబీజే అంటే ఆబ్జెక్ట్ ఫైల్ అని అర్థం. ఓబీజే ఈజ్ డాట్ ఓబీజే ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ డాట్ సి అండ్ డాట్ ఈఎక్సి. డాట్ ఓబీజే ఫైల్ ఏముంటాయంటే కనుక నీ ప్రోగ్రాంలో రాసిన హెడర్ ఫైల్స్ యొక్క హెడర్ ఫైల్స్ ఏమున్నాయో వాటినన్నింటినీ తీసుకుని నీ ప్రోగ్రాంలో వీటి సంబంధించిన హెడర్ ఫైల్ సంబంధించిన ఫంక్షన్స్ ఏమున్నాయో వాటన్నీ తీసుకుని రన్ చేసి సిస్టమ్కి అర్థమయ్యేటట్టుగా మారేటట్టుగా మారే సపోర్ట్ చేసే ఫైలే డాట్ ఓబీజే ఫైల్. నెక్స్ట్ చివరిగా మనకి ఫైల్ నేమ్ డాట్ ఈఎక్సి అని చెప్పొస్తుందండి. ఫైల్ నేమ్ డాట్ ఈఎక్సి ద్వారానే మనం అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ఫైల్ నేమ్ డాట్ ఈఎక్సి అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని అర్థం. మొత్తం మీద మనకి సి ప్రోగ్రామ్ ఒక సి ప్రోగ్రామ్ కనుక మనం సేవ్ చేసి రన్ చేసి అవుట్పుట్ చూసినట్టయితే త్రీ ఫైల్స్ మనకి క్రియేట్ అవుతాయండి. ఫైల్ నేమ్ డాట్ సి, ఫైల్ నేమ్ డాట్ ఓబీజే, ఫైల్ నేమ్ డాట్ ఈఎక్సి అని చెప్పి త్రీ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. మనం సేవ్ చేసేప్పుడు ఫైల్ నేమ్ డాట్ సితో సేవ్ చేస్తాం. ప్రోగ్రామ్ కంపైలేషన్ చేసినప్పుడు ఇంటర్నల్గా ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. అదే డాట్ ఈఎక్సికి డాట్ సికి ఇస్ ద మీడియేటర్ అన్నమాట. ఓబీజే ఫైల్ అంటే ఆబ్జెక్ట్ ఫైల్ అని అర్థం. ఫైనల్గా మనం చూసేటప్పుడు మాత్రం డాట్ ఈఎక్సి ద్వారా అప్పుడు చూడగలం. డాట్ ఈఎక్సి అంటే ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అర్థం. దీనే బ్లాక్ స్క్రీన్ అంటాం. మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది. ఆ బ్లాక్ స్క్రీన్ డాట్ ఈఎక్సి ఫైల్ అంటామన్నమాట. దీని ద్వారా నేను అవుట్పుట్ ఏది ఉందో దాన్ని ఎక్స్పెక్ట్ చేయిస్తామన్నమాట. దీనే మనం ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటాం. ఒక ప్రోగ్రామ్ నేను రన్ చేసి నేను అవుట్పుట్ చూసేయడానికి త్రీ ఫైల్స్ వస్తాయన్నమాట. డాట్ సి ఫైల్, డాట్ ఓబీజే ఫైల్, డాట్ ఈఎక్సి ఫైల్ అని చెప్పి త్రీ ఫైల్స్ క్రియేట్ అవ్వడం అని జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆపరేటర్స్ అంటే అని చూడబోతున్నాం. ఆపరేటర్స్ అంటే ఆపరేటర్ సి లాంగ్వేజ్లో సిఈజ్ ఏ రిచ్ సెట్ ఆఫ్ ఆపరేటర్స్ అని అన్నామండి. సి లాంగ్వేజ్లో నేర్చుకున్న ఆపరేటర్స్ ఏమున్నాయో మిగతా అన్ని లాంగ్వేజ్లో అవే ఆపరేటర్స్ రిపీట్ అవుతూ ఉంటాయని చెప్పామాట. సో మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ మనం ఏమైనా చేయాలి అన్నట్టయితే ఈ ఆపరేటర్స్ని మనం వాడటం జరుగుతుందండి. ఆపరేటర్స్ అనేది మనం వేరియబుల్స్ మీద బేస్ చేసుకుని వెళ్తాం జరుగుతుందన్నమాట. వేరియబుల్స్కి మనం వాల్యూస్ అసైన్ చేస్తాం. ఆ వాల్యూస్ని మనం క్యాలిక్యులేషన్ చేసే పర్పస్కే ఈ ఆపరేటర్స్ అనేదాన్ని వాడటం అనేది జరుగుతుందన్నమాట. అంటే మనం మన ప్రోగ్రామ్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం ఏమైనా చేయాలి అన్నట్టయితే ఈ ఆపరేటర్స్ అనేది మెయిన్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఆపరేటర్స్ మనం ఎనిమిది రకాలుగా డివైడ్ చేసాం. ఒక్కొక్క ఆపరేటర్ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఎయిట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్గా డివైడ్ చేసాం. ఈ ఆపరేటర్స్ని చూడబోతున్నాం. ముందు నేను ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఒకటి అసైన్ చేశానండి. ఏకి సిక్స్ అనే వాల్యూ ఇచ్చానండి. బి అనే వేరియబుల్ ఇంకోటి ఇచ్చానండి. ఫోర్ అనే వాల్యూ అసైన్ చేశానండి. ఏ వాల్యూ సిక్స్, బి వాల్యూ ఫోర్ అండి. ఇప్పుడు ఏ బి అనే వాడిని యాక్చువల్గా వేరియబుల్స్ అంటామండి. ఇప్పుడు అదే నేను ఏ ప్లస్ బి అని అన్నాను అనుకోండి. ఏ ప్లస్ బి అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఏబి అనే వాటిని ఆపరెంట్స్ అంటాం. ప్లస్ అనే దాన్ని ఆపరేటర్ అంటాం. ఏ ప్లస్ బి అనే దాన్ని ఆపరేషన్ అంటాం. ఏని బిని ఆపరెంట్స్ అంటాం. ప్లస్ అనే దాన్ని ఆపరేటర్ అంటాం. ఏ ప్లస్ బి అనే దాన్ని ఆపరేషన్ అంటాం. ఈ విధంగా మనం చెప్పచ్చు అన్నమాట. దాంట్లో ఇప్పుడు మొట్టమొదటి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అని తీసుకున్నాం. ఏ వాల్యూ సిక్స్ తీసుకున్నా, బి వాల్యూ నేను ఇప్పుడు ఏ వాల్యూ సిక్స్ తీసుకున్నా అనుకోండి, బి వాల్యూ టూ తీసుకున్నా అనుకోండి, బి వాల్యూ టూ తీసుకున్నా అనుకోండి, ఏ ప్లస్ బి అని చేశాను అనుకోండి, నాకు వచ్చే అవుట్పుట్ ఏమొస్తుందమ్మా ఎయిట్ వస్తుంది. ఏ మైనస్ బి అని అన్నా అనుకోండి, నాకు వాల్యూ ఏమొస్తుంది, సిక్స్ నుంచి టూ చేస్తాను ఫోర్ వస్తుందండి. ఏ ఇంటూ బి చేశాను అనుకోండి ట్వెల్వ్ వస్తుందండి. ఏ డివైడ్ బై బి చేశాను అనుకోండి ఏమొస్తుంది, సిక్స్ డివైడ్ బై టూ, సిక్స్ డివైడ్ బై టూ అంటే ఏమవుతుంది త్రీ వస్తుందండి. ఏ మాడ్ బి చేశాను అనుకోండి, మాడ్ అంటే రిమైండర్ ఆపరేటర్ అని అర్థం. రిమైండర్ ఆపరేటర్ అంటే కనుక మనకి ఏ మాడ్ బి అని అన్నాం, పర్సంటేజ్ అనే దాన్ని అంటాం. దీని పర్సంటేజ్నే మనం రిమైండర్ ఆపరేటర్ అంటాం. ఏ మాడ్ బి అన్నప్పుడు మనకు వచ్చేది జీరో వస్తుందండి. ఎలా అంటే అని అన్నాం, సిక్స్ తీసుకున్నా, టూ తీసుకున్నా, టూ త్రీ సార్ సిక్స్ అని చెప్పాను, నాకు వచ్చిన రిమైండర్ అంటే శేషము అని అర్థం. దీనే రిమైండర్ అంటాం. అదే ఒకటి నాకు వచ్చి డిస్ప్లే అయింది. ఇక్కడికి మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే చెప్పుకోవడం అయిపోయిందండి. ఏ వాల్యూ మళ్ళీ తీసుకున్నా, అర్థమెటిక్ ఆపరేటర్స్ చెప్పడం అయిపోయింది. ఏ వాల్యూ సిక్స్ తీసుకున్నా, బి వాల్యూ టూ తీసుకున్నా. ఇప్పుడు నేను యూనరీ ఆపరేటర్స్ గురించి మాట్లాడుతున్నా. యూనరీ ఆపరేటర్స్లో మనకి రెండు రకాలు ఉన్నాయి. ఇది యూనరీ మైనస్ అంటామండి.
దీని ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అంటామండి. ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటామండి. ఇప్పుడు దీనినే మనం డిస్కస్ చేస్తున్నాం అండి. ఏ వాల్యూ 6 తీసుకున్నాం, ఇప్పుడు మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సారీ ఏ ఏ మైనస్ బి అని అన్నా అనుకోండి. ఇక్కడ ఏ వాల్యూ 6 తీసుకున్నాము, బి ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నామండి. ఇప్పుడు నేను ఏ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే మనకి ఏమొస్తుందండి, కదా మనకి 6 నుంచి 2 తీస్తే 4 వస్తుంది అన్నమాట యాక్చువల్గా. అలా కాకుండా ఏ మైనస్ మైనస్ బి అని అన్నా అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఏ వాల్యూ 6 మైనస్ మైనస్ కాస్త ప్లస్ అయ్యి అప్పుడు అవుట్పుట్ నాకు ఏమొస్తుంది 8 వస్తుందండి. ఇక్కడ మైనస్ అని ప్రత్యేకంగా మెన్షన్ చేసేదాన్ని యూనరీ మైనస్ అంటాము. ప్రత్యేకించి మన మైనస్ 2 మైనస్ 4 అని మనం మెన్షన్ వాల్యూ ముందర కనుక మెన్షన్ చేసినట్టయితే దాన్ని యూనరీ మైనస్ అంటాము. ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే అన్నాం, ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ బై 1 అని అర్థం, మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ బై 1 అని అర్థం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని అన్నా, ఏ ప్లస్ ప్లస్ అని అన్నా, ప్లస్ ప్లస్ ఏ అన్నా ఒకటే. ఏ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 1 అనే దాన్ని ఇన్ఫిక్స్ ఆర్డర్ అంటాం, ఇన్ ఆర్డర్ అంటాం. ఏ ప్లస్ ప్లస్ అనే దాన్ని పోస్ట్ ఆర్డర్ అంటాం, పోస్ట్ ఫిక్స్ ఆర్డర్ అంటాం. ప్లస్ ప్లస్ అనే దాన్ని ప్రీ ఆర్డర్ అంటాం, ప్రిఫిక్స్ ఆర్డర్ అంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అన్నా, ఏ మైనస్ మైనస్ అని అన్నా, మైనస్ మైనస్ ఏ అన్నా ఒకటే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అనే దాన్ని ఇన్ ఆర్డర్ అంటామండి, ఇన్ఫిక్స్ ఆర్డర్ అంటామండి. ఏ మైనస్ అనే దాన్ని పోస్ట్ ఆర్డర్ అంటాం, పోస్ట్ ఫిక్స్ ఆర్డర్ అంటామండి. మైనస్ మైనస్ అని ప్రీ ఆర్డర్ అంటాం, ప్రిఫిక్స్ ఆర్డర్ అంటామండి. అంటే ఒక నెంబర్ని పెంచు అని చెప్పడానికి ప్లస్ ప్లస్ అనేదాన్ని వాడటం జరుగుతుంది అనమాట. ఒక నెంబర్ని తగ్గించు అని చెప్పడానికి మనం మైనస్ మైనస్ అనేదాన్ని వాడటం జరుగుతుంది. ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూడబోతున్నాం. ఏ వాల్యూ ఇందాక నేను 6 అనేది తీసుకున్నానండి. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని అన్నాను అనుకోండి. ఇప్పుడు నాకు ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అని అడిగాను. ఇక్కడే కొంచెం పక్క గీత గీశాను. ఏ వాల్యూ 6 ఏ ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని అన్నాను అనుకోండి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అని అడిగినట్టయితే అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది చెప్తున్నాం. ఇలా ఉన్నట్టయితే ఏ వాల్యూ ఇప్పుడు 6 అని చెప్పుకున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని అన్నా. ఇలా ఉన్నట్టయితే ఇమీడియట్గా ఏ వాల్యూ ఏది ఉందో అది బీకి అసైన్ అయిపోతుందండి. అంటే ఇప్పుడు బి వాల్యూ ఎంత, 6 అనమాట. అప్పుడు ఏ అనేది ఇంక్రిమెంట్ అవ్వడం జరుగుతుంది. ఏ ఇంక్రిమెంట్ అయ్యి ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 7 అవుతుందండి. దీనే మనము ఏ ప్లస్ ప్లస్ అనే దాన్ని వాడడం జరుగుతుందన్నమాట. అదే దీన్ని ఇలా చూసిన చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని అన్న. ప్లస్ ప్లస్ ఎప్పుడు చేయమంది, ఈజ్ ఈక్వల్ టు తర్వాత ప్లస్ ప్లస్ చేయమని, ఎవరు చేయమంది, ఏం చేయమంది, అంటే ఇంక్రిమెంట్ చేయమని అర్థం. ఏ వాల్యూ ఎంత, 6. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసి ఏ వాల్యూ ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమైనట్లు లెక్క, 7 అయినట్లు లెక్క. అంటే బి ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎంత ఉన్నట్టు, 7 ఉన్నట్లు లెక్క. ఆల్రెడీ ఏ అనేది ఇంక్రిమెంట్ చేయడం అయిపోయింది కదా, ఏ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఎంత, 7. అంటే ఏ వాల్యూ 7, బి వాల్యూ 7. దీనే ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటామండి. ఇప్పుడు దాకా చెప్పిన వాడిని యూనరీ ఆపరేటర్స్ అంటామండి. నెక్స్ట్ వస్తున్నాం మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటామండి. రిలేషనల్ ఆపరేటర్స్ అన్నా కంపారిజన్ ఆపరేటర్స్ అన్నా ఒకటే. ఏ వాల్యూ 6 తీసుకున్నానండి, బి వాల్యూ 2 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అని అన్నా అనుకోండి, ఏ గ్రేటర్ దాన్ బి అన్నా అనుకోండి, ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి అన్నా అనుకోండి, ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి అన్నా అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నా అనుకోండి, ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నా అనుకోండి, ఏమొస్తుంది అవుట్పుట్. కంపారిజన్ ఆపరేటర్స్ అన్న రిలేషనల్ ఆపరేటర్స్ అన్న ఒకటే, వచ్చే అవుట్పుట్ నాకు బూలియన్ వాల్యూ వస్తుంది. బూలియన్ వాల్యూ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేదాన్ని బూలియన్ వాల్యూ అంటాం. ఏ వాల్యూ 6 ఉంది, బి వాల్యూ 2 ఉంది, ఏ లెస్ దాన్ బి అని అన్నా. అంటే ఏ లెస్ దాన్ బి అన్నట్టయితే ఏంటి, ఏ కంటే బి వాల్యూ చిన్నదా అని అడుగుతున్నాం. ఏ లెస్ దాన్ బి అన్నప్పుడు ఏ వాల్యూ 6 ఉంది, 6 లెస్ దాన్ 2 అని అన్నా. అవుతుందా, అవదు కాబట్టి ఏమవుతుంది, 6 లెస్ దాన్ 2 అన్నప్పుడు ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఏ గంట దాన్ని బి అని అన్నాం, ట్రూ అవుతుంది, ఎందుకంటే బి కంటే వాల్యూ పెద్దది కాబట్టి. ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి అని అన్నా, ఫాల్స్ అవుతుంది. ఏ గంట దాన్ ఈక్వల్ టు బి అని అన్నా, ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ఈజ్ ఈక్వల్ అవ్వలేదుగా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని అన్నా, ఫాల్స్ అవుతుంది. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని అన్నా, ట్రూ అవుతుంది. ఎందుకంటే ఏ బి సార్ బి సమానం కాదుగా. వచ్చే అప్పుడు మనం బూలియన్ వాల్యూ అంటామండి. దీనే రిలేషనల్ ఆపరేటర్స్ అన్నాం, కంపారిజన్ ఆపరేటర్స్ అంటామండి. ఇప్పుడు మనం చెప్పబోతున్న లాజికల్ ఆపరేటర్స్ చెప్పుకుంటున్నామండి. లాజికల్ ఆపరేటర్స్ ఏ వాల్యూ 6 ఇచ్చానండి, బి వాల్యూ 2 ఇచ్చాను అనుకోండి. లాజికల్ ఆపరేటర్స్ మనకి ఇక్కడ రెండు ఉన్నాయండి, లాజికల్ అండ్ లాజికల్ ఆర్, లాజికల్ నాట్ కూడా ఉందండి. లాజికల్ అండ్ అంటే మనకి మనకి ట్రూత్ టేబుల్స్ అని ఉన్నాయండి. ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా, బి వాల్యూ తీసుకున్నా, ఏ లాజికల్ అండ్ ఆఫ్ బి తీసుకున్నా, ఏ లాజికల్ ఆర్ ఆఫ్ బి తీసుకున్నాం, లాజికల్ ఆర్ ఆఫ్ బి తీసుకున్నాం. ఇక్కడ ఉన్న నాట్ ఏ అని చెప్పా, ఇక్కడ ఉన్న
నాట్ బి అని చెప్పే ఇక్కడ మనకి ట్రూత్ టేబుల్స్ ఏమన్నా చూడబోతున్నాం ట్రూత్ టేబుల్స్ ఏమన్నా చూడబోతున్నాం ఏ వాల్యూ ట్రూ అయింది అనుకోండి ఈ లాజికల్ అంటే రూల్ ఏంటంటే రెండు ట్రూ అయితేనే నాకు అవుట్పుట్ ట్రూ వస్తుంది మిగతా ఏది జరిగినా ఫాల్సీ లాజికల్ అంటే రూల్ ఏంటంటే రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది మిగతా ఏది జరిగినా ఫాల్సీ ట్రూ ట్రూ అయితే ట్రూ వస్తుంది ట్రూ ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది ఫాల్స్ ట్రూ అయితే ఫాల్స్ వస్తుంది ఫాల్స్ ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది లాజికల్ ఆ రూల్ ఏంటంటాం ఏదో ఒకటి ట్రూ అయితే చాలు నాకు అవుట్పుట్ ట్రూ వస్తుందండి ట్రూ ట్రూ అయితే ట్రూ వస్తుంది ట్రూ ఫాల్స్ అయినా ట్రూ వస్తుంది ఫాల్స్ ట్రూ అయినా ట్రూ వస్తుంది ఫాల్స్ ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది లాజికల్ ఏ లాజికల్ నాట్ అంటే ఏంటి దీనికి రివర్స్గా మాట్లాడుకోవాలండి ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది బీకి రివర్స్గా మాట్లాడుకోండి లాజికల్ నాట్ అంటే కనుక ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది దీనే మనం లాజికల్ నాట్ అంటామండి ఓకేనా ఇక్కడికి మనకి లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్ చెప్తాం దీనే మనం ట్రూత్ టేబుల్స్ అంటామండి మనం లాజికల్ ఆపరేటర్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయడానికి అయిపోయిందన్నమాట నెక్స్ట్ చూస్తున్నాం అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నామండి అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఏ వాల్యూ మనం ఇక్కడ సిక్స్ ఇచ్చాను అనుకోండి బి వాల్యూ కూడా టూ ఇచ్చాను అనుకోండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ అన్నా అనుకోండి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని అన్నా దీన్ని మనం సింపుల్గా ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అని రాసుకోవచ్చు అండి ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అనే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని అన్నా ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు బి అన్నా ఒకటే అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి మనం ఆడుతున్నాం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అన్నా ఏ ఇంటూ ఈక్వల్ టు బి అన్నా ఒకటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడ్ బై బి అన్నా ఏ డివైడ్ ఈక్వల్ టు బి అన్నా ఒకటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్ బి అన్నా ఏ మాడ్ ఈక్వల్ టు బి అన్నా ఒకటే వీటినే మనము ఆ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటామండి వీటిని మనం ఈ విధంగా రాసుకోవచ్చు రెండుసార్లు ఏ రిపీట్ అయిన దాన్ని ఒకసారిగా మనం ఏ విధంగా రాసుకోవచ్చు వీటినే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటామండి నెక్స్ట్ చూడబోతుంది కండిషనల్ ఆపరేటర్స్ అంటామండి కండిషనల్ ఆపరేటర్స్ అన్నా టెర్నరీ ఆపరేటర్స్ అన్నా ఒకటే క్వశ్చన్ మార్క్ కావాలంటామండి ఏ వాల్యూ సిక్స్ ఇచ్చానండి బి వాల్యూ టూ ఇచ్చాను అనుకోండి వీటిని కండిషనల్ ఆపరేటర్స్ ప్రకారం ఎలా రాయాలన్నట్టయితే ఏ గ్రేటర్ దాన్ బి అన్నా అనుకోండి బి కంటే ఏ వాల్యూ పెద్దదైతే క్వశ్చన్ మార్క్ ఏ అనేది బిగ్ అవుతుందన్నమాట ఏ ఈజ్ బిగ్ అని చెప్పి డిస్ప్లే చేస్తాం కాలేదనుకోండి బీఈస్ బిగ్ అంటే కాలం కాలేదంటే అంటే కాలను బీఈస్ బిగ్ అని చెప్పి డిస్ప్లే చేస్తాం బీఈస్ బిగ్ అని చెప్పి డిస్ప్లే చేస్తాం రెండు వేరియబుల్స్ కాబట్టి మనం ఇలా రాసామండి కండిషన్ కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్కులో ఉన్నది రమ్మని అర్థం కండిషన్ కనుక ఫెయిల్ అయితే కాలంలో ఏది ఉందో అది రమ్మని అర్థం వీటినే మనం కండిషనల్ ఆపరేటర్స్ అన్న టెర్నరీ ఆపరేటర్స్ అన్న ఒకటే అదే ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్ ఇంకో వేరియబుల్ ఇచ్చానుకోండి సి అనే వేరియబుల్ ఇచ్చాము అసైన్ చేశాను ట్వెల్వ్ అనే దాన్ని అసైన్ చేశాను అనుకోండి కండిషన్ కొంచెం ప్రొలాంగ్ అవుతుంది మన ఇక్కడ ఎలా ఇదిగోండి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బిఈ లాజికల్ అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సిఈ క్వశ్చన్ మార్క్ అయితే ఏ అవుతుంది కాకపోతే అంటే ఏమని చెప్పాను కోలను బిఈజ్ గ్రేటర్ దాన్ సిఈ అయితే అంటే క్వశ్చన్ మార్క్ బిఈస్ బిగ్ వచ్చి డిస్ప్లే అవుతుంది ఇది కాకపోతే మిగిలింది నాకు ఎవరు సిఈస్ బిగ్ వచ్చి డిస్ప్లే అవుతుంది ఈ విధంగా మనం ప్రొలాంగ్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళచ్చు వేరియబుల్స్ పెరిగిపోతే కండిషన్ లాజిక్ కూడా పెరుగుతూ వెళ్తుందన్నమాట వీటినే కండిషనల్ ఆపరేటర్స్ అంటాం కండిషనల్ ఆపరేటర్స్లో క్వశ్చన్ మార్క్ కోలన్ రెండు ఉంటాయి కండిషన్ కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్క్లో ఉన్నది వస్తుంది కండిషన్ కనుక ఫెయిల్ అయితే కోలన్లో ఏది ఉందో అది వస్తుంది అంటే ఇప్పుడు ఇది కండిషన్ కనుక ట్రూ అయితే ఈ కండిషన్ కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్క్లో ఏది ఉందో అది వస్తుంది కండిషన్ కనుక ఫెయిల్ అయినట్టయితే కోలన్లో ఎవరున్నారో అది వస్తుంది కోలన్ అంటే ఇది కోలన్లో ఎవరున్నారో వస్తుంది ఈ కండిషన్ కనుక మళ్ళీ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్లో ఏది ఉందో అది వస్తుంది ఈ కండిషన్ ఫెయిల్ అయితే కోలన్లో ఎవరున్నారో అది వస్తుంది ఈ విధంగా కండిషన్ ఆపరేటర్స్ మనం చూస్తామన్నమాట నెక్స్ట్ చూసేది బిట్ వైజ్ ఆపరేటర్స్ అండి బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే కనుక నెంబర్స్ని బిట్స్లో మార్చుకుని మనం దాడి పెట్టి క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుందన్నమాట దీన్ని బిట్ వైజ్ అండ్ అంటామండి దీన్ని బిట్ వైజ్ ఆర్ అంటామండి దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటామండి దీన్ని రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటామండి దీన్ని ఎక్స్క్లూజివ్ ఆర్ అంటామండి దీన్ని వన్స్ కాంప్లిమెంట్ అంటామండి వీటిని మనం నెంబర్స్ మీద క్యాలిక్యులేషన్ చేయమండి నెంబర్స్ని బైనరీ ఫామ్లో మార్చుకుని ఆ బైనరీ ఫామ్లో వచ్చిన జీరోస్ వన్స్ మీద మనం ఈ ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది బిట్ వైజ్ అండ్ అనే దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ కింద రెండింటి చూడ ఈ రెండింటి చూడబోతున్నాం అనుకోండి మనం ఏ వాల్యూ నేను ఇప్పుడు సిక్స్ ఇచ్చాను అనుకోండి బి వాల్యూ టూ ఇచ్చాను అనుకోండి ఏ వాల్యూని ఇప్పుడు బైనరీ ఫామ్లో మార్చమని చెప్పాను సిక్స్ని ఇప్పుడు బైనరీలో మార్చుతున్నా సిక్స్ అనేదాన్ని తీసుకున్నా బైనరీ ఫామ్లో అంటే బెస్ట్తో తీసుకోవాలి
టూ త్రీ సార్ సిక్స్ నాకు వచ్చింది జీరో వచ్చిందండి, టూ వన్ సార్ టూ నాకు వచ్చింది వన్ వన్ జీరో వచ్చిందండి, వన్ వన్ జీరో వన్ వన్ జీరో రాశానండి. ఇప్పుడు బి వాల్యూ తీసుకున్నా, బి వాల్యూ టూ వచ్చింది, టూ వన్ సార్ టూ నాకు వచ్చింది జీరో వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా వేయాలి, జీరో వన్ జీరో అని రాశానండి. ఇది ఏంటిది సిక్స్, ఇది ఏంటిది టూ. దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నా, అండ్ బిట్ వైజ్ అండ్ అనేది అని చేస్తున్నా. బిట్ వైజ్ అండ్ యొక్క రూల్ ఏంటిది, రెండు ట్రూ అయితే మాత్రమే ట్రూ అవుతుంది, మిగతా అదే జరిగినా ఫాల్సే. జీరో జీరో అయితే జీరో, వన్ వన్ అయితే వన్, వన్ జీరో అయితే జీరో. నాకేమొచ్చింది జీరో వన్ జీరో, అంటే ఫైనల్ అవుట్పుట్ నాకేమొచ్చింది టూ వచ్చింది. ఇదే అవుట్పుట్ మాట, దీన్ని బిట్ వైజ్ అని అంటాం. బిట్ వైజ్ ఆర్ అంటే ఏంటన్నాము, ఇదే తీసుకున్నాం వాల్యూస్ వచ్చినా మనకి, వన్ వన్ జీరో తీసుకున్నాం, దీన్ని సిక్స్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ, జీరో వన్ జీరో తీసుకున్నాం, దీన్ని టూ అనుకున్నాము ఆల్రెడీ. బిట్ వైజ్ ఆర్ చేయబోతున్నాం, బిట్ వైజ్ ఆర్ అంటే కనుక దీన్ని బిట్ వైజ్ ఆర్ అంటామండి. బిట్ వైజ్ ఆర్ అనే ఆపరేషన్ చేస్తున్నాం. మనకి రూల్ ట్రూ, మనకి లాజికల్ ఆర్ యొక్క రూల్ ఏంటి, రెండు ట్రూ ఏదో ఒకటి ట్రూ అయితే చాలు నాకు అవుట్పుట్ ట్రూ అవుతుందని చెప్పాను. జీరో జీరో అయితే జీరో, వన్ వన్ అయితే వన్, వన్ జీరో అయినా కానీ వన్, వన్ వన్ జీరో వచ్చింది నాకు అవుట్పుట్ వచ్చింది సిక్స్ వచ్చిందండి. దీనే బిట్ వైజ్ ఆర్ అంటామండి. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్, ఎక్స్క్లూజివ్ ఆర్, వన్స్ కాంప్లిమెంట్ అంత ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఉదాహరణకి నీకు బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్ అనేదాన్ని మనం ఆల్రెడీ చూసేసాం ఎగ్జాంపుల్స్. మన నెంబర్స్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే కనుక నెంబర్స్ని బైనరీ ఫామ్లో మార్చి, ఆ బైనరీ ఫామ్లో మార్చిన జీరోస్ వన్స్ మీద మనం క్యాలిక్యులేషన్ చేయడం అనేది జరుగుతుంది, దాన్నే బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటాము. స్పెషల్ ఆపరేటర్స్ అండి, స్పెషల్ ఆపరేటర్స్లో మనకి సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ఉంది. సైజ్ ఆఫ్ ఇంట్ అన్నా అనుకోండి, సైజ్ ఆఫ్ ఇంట్ అని మెన్షన్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది టూ బైట్స్ అని వస్తుందండి. సైజ్ ఆఫ్ ఫ్లోట్ ఫోర్ బైట్స్ అని వస్తుందండి. సైజ్ ఆఫ్ లాంగ్ ఫోర్ బైట్స్ అని వస్తుందండి. సైజ్ ఆఫ్ డబల్ అని అన్నా అనుకోండి, డబల్ అని ఇచ్చాను అనుకోండి, ఎయిట్ బైట్స్ అని వస్తుందండి. సైజ్ ఆఫ్ క్యార్ అని ఇచ్చాను అనుకోండి, వన్ బైట్ అని వస్తుందండి. అంటే నువ్వు ఇచ్చిన సైజ్ ఆఫ్ ట్వెల్వ్ అని ఇచ్చాను అనుకోండి, సైజ్ ఆఫ్ ట్వెల్వ్ అని ఇచ్చా ఇలా ఇచ్చాను అనుకోండి, సైజ్ ఆఫ్ ట్వెల్వ్ అని మెన్షన్ చేశాను అనుకోండి, నాకు టూ బైట్స్నే వస్తుందండి. ఎందుకంటే అది ఇంటిజర్ వాల్యూ కాబట్టి. సైజ్ ఆఫ్ త్రీ పాయింట్ ఫైవ్ అన్నా అనుకోండి, అది ఫ్లోట్ కాబట్టి ఫోర్ బైట్స్ అని చెప్తున్నాను. సైజ్ ఆఫ్ సింగిల్ కోడ్స్లో సైజ్ ఆఫ్ అని చెప్పేసి నేను క్యాపిటల్ ఏ ఇచ్చాను అనుకోండి, వన్ బైట్ అని చెప్తున్నాను, ఎందుకంటే క్యాటర్ కాబట్టి. సైజ్ ఆఫ్ అని చెప్పి మనం వాల్యూస్ని కానీ డేటా టైప్స్ని కానీ మెన్షన్ చేస్తే వాడి యొక్క సైజెస్ చెప్పనే దీని పని. ఇప్పుడు ఇవంటాము వితిన్ ద పెరాన్సిస్. పెరాన్సిస్ అనేది మనం ఫంక్షన్స్ ముద్ర వాడటం జరుగుతుందండి. ఫంక్షన్స్ ముద్ర మనం ఈ పెరాన్సిస్ అనేది రెగ్యులర్గా వాడటం జరుగుతుంది. వీటినే స్పెషల్ ఆపరేటర్స్ అంటాం. ఇక్కడికి మనకి ఆపరేటర్స్ ఏమున్నాయో చెప్పుకోవడం అనేది అయిపోయిందన్నమాట. నెక్స్ట్ చెప్తున్నాం ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇన్ సి. సి లాంగ్వేజ్లో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని రెండు ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అని చెప్పి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. వాటినే ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అని టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేది ఆల్రెడీ ఇవన్నీ ప్రీడిఫైన్డ్, ఇవన్నీ ఆల్రెడీ రాయబడినవి. రాయబడిన ఫంక్షన్స్ని ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేయబోతున్నాం. వాటినే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీస్ అని చెప్పామండి. ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని మనం ఎలా వాడాలి ఏంటని చూడబోతున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ ఎలా ఉంటాయంటే జంటలు జంటలుగా ఉంటాయండి. గెట్ క్యార్ పుట్ క్యార్ ఇది ఒక జంట, గెట్ సిహెచ్ పుట్ సిహెచ్ ఇది ఒక జంట, గెట్ సిహెచ్ అనేది మాత్రం సింగిల్గా ఉంటుంది, పుట్ సిహెచ్ అనేది లేదు, గెట్ ఎస్ పుట్ ఎస్ ఇది ఒక జంట, స్కాన్ అఫ్ ప్రింట్ అఫ్ ఇది ఒక జంట, అలా మాట విషయం. గెట్ క్యార్ ద్వారా మనం ఒక సింగిల్ క్యారెక్టర్ని కీబోర్డ్ ద్వారా రీడ్ చేసినట్టయితే, పుట్ క్యార్ ద్వారా అదే క్యారెక్టర్ని మానిటర్ ద్వారా డిస్ప్లే చేస్తుంది. గెట్ క్యారు గెట్ సిహెచ్ పుట్ గెట్ సిహెచ్ గెట్ ఎస్ అనేది ఇన్పుట్ ఫంక్షన్స్ అయితే, పుట్ క్యారు పుట్ క్యారు పుట్ సిహెచ్ పుట్ ఎస్ అనేది అన్ఫార్మేటెడ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అవుతాయి. గెట్ క్యారు గెట్ సిహెచ్ గెట్ సిహెచ్ గెట్ గెట్ సిహెచ్ గెట్ సిహెచ్ గెట్ ఎస్ అనేది అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ ఫంక్షన్స్ అయితే, అదే పుట్ క్యారు పుట్ సిహెచ్ పుట్ సి పుట్ ఎస్ అన్ఫార్మేటెడ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అవుతాయండి. సో ఇప్పుడు మేము డిస్కస్ చేయబోతాము. గెట్ క్యార్ ద్వారా ఒక క్యారెక్టర్ని కీబోర్డ్ ద్వారా మనం రీడ్ చేసినట్టయితే, అదే క్యారెక్టర్ని మానిటర్ ద్వారా డిస్ప్లే చేయాలన్నట్టయితే పుట్ క్యార్ అనే దాన్ని యూజ్ చేస్తామండి. ఎలా అంటే అన్నా ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. క్యార్ సిహెచ్ అని చెప్పానండి, ఇది క్యారెక్టర్ వేరు క్యారెక్టర్ అనే దాన్ని డిక్లేర్ చేసినట్లు లెక్కా. సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు గెట్ క్యార్ అని ఇచ్చాను అనుకోండి, గెట్ క్యార్ అనే ఫంక్షన్ నేను రాశాను అనుకోండి, ఒక క్యారెక్టర్ని కీబోర్డ్ ద్వారా నేను రీడ్ చేయొచ్చు. మరి ఇదే క్యారెక్టర్ని నేను మానిటర్ ద్వారా డిస్ప్లే చేయాలంటే పుట్ క్యార్, పుట్ క్యార్ ద్వారా మనం ఈ సిహెచ్ అనే దాన్ని లోపల రాయి, ఇది వచ్చి డిస్ప్లే అవుతుంది. గెట్ క్యార్ ద్వారా ఒక సింగిల్ క్యారెక్టర్ని కీబోర్డ్ ద్వారా రీడ్ చేసినట్టయితే
పుట్ క్యారెక్టర్ అదే క్యారెక్టర్ ని మాంటర్ ద్వారా డిస్ప్లే చేయగలము. వీటిని అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటాం. అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇదైతే అన్ఫార్మేటెడ్ అవుట్పుట్ ఫంక్షన్ ఇది అవుతుంది. మరి గెట్ సిహెచ్ పుట్ సిహెచ్ గెట్ సిహెచ్ పుట్ సిహెచ్ లుక్స్ లైట్ గెట్ క్యార్ అండ్ గెట్ పుట్ క్యార్. గెట్ సిహెచ్ పుట్ సిహెచ్ మనకి గెట్ క్యార్ పుట్ సిహెచ్ పుట్ క్యార్ ఏ పని చేస్తుంది అదే పని చేస్తాయి. అంటే గెట్ క్యార్ ప్లేస్ లో నువ్వు గెట్ సిహెచ్ వాడుకోవచ్చు, పుట్ క్యార్ ప్లేస్ లో పుట్ సిహెచ్ కూడా వాడుకోవచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటి, గెట్ సిహెచ్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. గెట్ సిహెచ్ అనేది ప్రోగ్రామ్ చివరిలో కూడా మనం వాడతాము, ఇందాక మనం ఆల్రెడీ చూసాము. ఎందుకంటే కనుక మన అవుట్పుట్ నుంచి పూర్తిగా బయటకు రాకుండా మనం పూర్తిగా అవుట్పుట్ చూడటం అనేది అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం కీబోర్డ్ ద్వారా ఏదన్నా ఒక కీని ప్రెస్ చేస్తే మాత్రమే ప్రోగ్రామ్ నుంచి మనం బయటకు రాగలము. అలాంటప్పుడు మనం గెట్ సిహెచ్ కానీ గెట్ సిహెచ్ కానీ వాడచ్చు. ఎక్కడ ప్రోగ్రామ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో మనం ఈ ఫంక్షన్స్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. గెట్ సిహెచ్ గెట్ సిహెచ్ లుక్స్ లైక్ గెట్ క్యార్. గెట్ క్యార్ ఏ పని చేస్తుందో గెట్ సిహెచ్ అనేది అదే పని చేస్తాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే కనుక ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో మనము గెట్ సిహెచ్ని కానీ గెట్ సిహెచ్ని కానీ యూజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్ అవుట్పుట్ ఆగడానికి. గెట్ క్యార్ పుట్ క్యార్ ఏ విధంగా రాశామో ఇదే ప్లేస్లో నేను గెట్ సిహెచ్ పుట్ సిహెచ్ గెట్ క్యార్ పుట్ క్యార్ ఇక్కడ ఏ విధంగా రాశానో ఇదే ప్లేస్లో నేను గెట్ సిహెచ్ పుట్ సిహెచ్ రాసుకోవచ్చు. అలానే గెట్ సిహెచ్ పుట్ సిహెచ్ కూడా రాసుకోవచ్చు. కానీ పుట్ సిహెచ్ అనేది మాత్రం ఫంక్షన్ లేదు. ఒక క్యారెక్టర్ కీబోర్డ్ ద్వారా రీడ్ చేయాలి అన్నట్టయితే గెట్ క్యార్ కానీ గెట్ సిహెచ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అదే క్యారెక్టర్ని నేను మానిటర్ ద్వారా డిస్ప్లే చేయాలన్నట్టయితే పుట్ క్యార్ కానీ పుట్ సిహెచ్ కానీ డిస్ప్లే చేయొచ్చు. ఈ రెండింటిని మనము అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటామండి. గెట్ క్యార్ గెట్ సిహెచ్ని గెటస్ని అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ ఫంక్షన్స్ అయితే పుట్ క్యార్ పుట్ సిహెచ్ పుటెస్ని అన్ఫార్మేటెడ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటామండి. మరి గెటస్ అంటే ఏంటన్నాము, ఒక స్ట్రింగ్ని కీబోర్డ్ ద్వారా రీడ్ చేయాలి అన్నట్టయితే గెటస్ని వాడతామండి. అదే స్ట్రింగ్ని మానిటర్ ద్వారా నేను డిస్ప్లే చేయాలన్నట్టయితే పుటెస్ వాడతామండి. ఒక స్ట్రింగ్ని నేను కీబోర్డ్ ద్వారా రీడ్ చేయాలన్నట్టయితే గెటస్ అనే ఫంక్షన్ వాడటం జరుగుతుంది. అదే ఫంక్షన్ నేను మానిటర్ ద్వారా నువ్వు స్ట్రింగ్ రీడ్ చేసింది దాన్ని నేను మానిటర్ ద్వారా డిస్ప్లే చేయాలన్నట్టయితే పుటెస్ అనే దాన్ని వాడటం జరుగుతుంది. పుటెస్ వీ కెన్ యూస్ దిస్ ఫంక్షన్ టు రీడ్ స్ట్రింగ్ త్రూ ద కీబోర్డ్. కీబోర్డ్ ద్వారా ఒక స్ట్రింగ్ని రీడ్ చేయాలన్నట్టయితే మనం గెటస్ అనే దాన్ని వాడతాం. అదే స్ట్రింగ్ని మానిటర్ ద్వారా డిస్ప్లే చేయాలంటే పుటెస్ అనే దాన్ని వాడటం జరుగుతుంది. పుటెస్ అంటే పుట్టు స్ట్రింగ్ అని అర్థం, గెటస్ అంటే గెట్ స్ట్రింగ్ అని అర్థం. ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ చెప్పుకున్నాం, ఇప్పుడు ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ చెప్తున్నాం. ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్లో మొట్టమొదటి దీన్ని ఫార్మేటెడ్ ఇన్పుట్ ఫంక్షన్ అంటామండి. స్కానఫ్ అనే దాన్ని ఏం చేస్తుందంటే కనుక కీబోర్డ్ ద్వారా మనం ఇచ్చిన క్యారెక్టర్స్ ఏమన్నాయో డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ ఏమున్నాయో రీడ్ చేయడమే దీని పని. వీ కెన్ యూస్ దిస్ ఫంక్షన్ టు రీడ్ డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ త్రూ ద కీబోర్డ్. కీబోర్డ్ ద్వారా డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ రీడ్ చేసే పర్పస్లో మనం స్కానఫ్ అనే దాన్ని వాడతాము. స్కానఫ్ని ఫార్మేటెడ్ ఇన్పుట్ ఫంక్షన్ అంటాము. మరి రీడ్ చేస్తున్నాము అని అన్నప్పుడు మనం ఏం వాడతామండి అని అన్నాం, పర్సంటేజ్ డి ఇంటిజర్కి ఫార్మేట్ స్ట్రింగ్ స్పెసిఫైయరు, పర్సంటేజ్ ఎల్ డి లాంగ్కి ఫార్మేట్ స్ట్రింగ్ స్పెసిఫైయరు, పర్సంటేజ్ ఎఫ్ ఫ్లోట్కి ఫార్మేట్ స్ట్రింగ్ స్పెసిఫైయరు, పర్సంటేజ్ ఎల్ఎఫ్ డబల్కి ఫార్మేట్ స్ట్రింగ్ స్పెసిఫైయర్, పర్సంటేజ్ సి ఒక క్యాటర్ రీడ్ చేయాలంటే ఫార్మేట్ స్ట్రింగ్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ సి వాడతాము. క్యాటర్కి ఫార్మేట్ స్ట్రింగ్ స్పెసిఫైయరు, పర్సంటేజెస్ స్ట్రింగ్కి ఫార్మేట్ స్ట్రింగ్ స్పెసిఫైయరు, పర్సంటేజ్ క్యాపిటల్ స్మాల్ ఎఫ్ లాంగ్ డబల్కి ఫార్మేట్ స్ట్రింగ్ స్పెసిఫైయరు, ఇవన్నింటినీ మనం స్కానఫ్లో రీడ్ చేయాలి అన్నప్పుడు మనం యూజ్ చేస్తామండి. మనం ఏం డేటా టైప్ వాల్యూస్ మనం వాడుతున్నామో ఆ డేటా టైప్ వాల్యూస్ మనం వేటిని రీడ్ చేయాలో వాటిని వాడటం ఈ వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. స్కానఫ్ అనే దాన్ని మనం ఫార్మేటెడ్ ఇన్పుట్ ఫంక్షన్ అంటామండి. మరి స్కానఫ్ ద్వారా నేను రీడ్ చేసా, కీబోర్డ్ ద్వారా రన్ టైంలో వాల్యూస్ ఇచ్చా, మరి మన మానిటర్ ద్వారా డిస్ప్లే చేయాలి అన్నట్టయితే ఏం వాడతాము, మానిటర్ ద్వారా డిస్ప్లే చేయాలన్నట్టయితే ప్రింట్ఎఫ్ను యూజ్ చేస్తామండి. ప్రింట్ఎఫ్ అనే దాన్ని మనం అవుట్పుట్ స్టేట్మెంట్ అంటామండి. వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ టు డిస్ప్లే ద ఫైనల్ అవుట్పుట్ త్రూ ద మానిటర్. ఏంటిది ఫైనల్ అవుట్పుట్ ఏం చూపిస్తాం, డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ని కూడా మనం మానిటర్ ద్వారా డిస్ప్లే చేయగలం. ఆ డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ని ఏ విధంగా డిస్ప్లే చేయగలం, ఇదే విధంగా ఇంటిజర్కి అయితే ఈ పర్సంటేజ్ డి వాడాలి, లాంగ్ అయితే పర్సంటేజ్ ఎల్డి వాడాలి, ఫ్లోట్ అయితే పర్సంటేజ్ ఎఫ్ వాడతాము, డబల్ అయితే పర్సంటేజ్ ఎల్ఎఫ్ వాడతాము, క్యాటర్ అయితే పర్సంటేజ్ సి వాడతాము, స్ట్రింగ్ అయితే పర్సంటేజ్ ఎస్ వాడతాము, లాంగ్ డబల్ అయితే పర్సంటేజ్ ఎల్ఎఫ్ వాడతాము. ఈ డేటా టైప్ వాల్యూస్ని మనం మానిటర్ ద్వారా డిస్ప్లే చేయాలి అన్నట్టయితే ప్రింట్ఎఫ్ అనే దాన్ని వాడటం జరుగుతుంది. ప్రింట్ఎఫ్ను మనం ఫార్మేటెడ్ అవుట్పుట్ ఫంక్షన్ అంటాము. ఇక్కడికి మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనే దాన్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేసాము, ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేది కీబోర్డ్ ద్వారా
మానిటర్ ద్వారా కీబోర్డ్ ద్వారా ఒక సింగిల్ క్యారెక్టర్స్ ని రీడ్ చేయాలన్నట్టయితే అన్ఫార్మేట్ ఇన్పుట్ ఫంక్షన్స్ వాడతాం. అదే క్యారెక్టర్స్ మనం మానిటర్ ద్వారా డిస్ప్లే చేయాలన్నట్టయితే ఫార్మేటెడ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేదాన్ని వాడతాం. కీబోర్డ్ ద్వారా డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ మనం రీడ్ చేయాలన్నట్టయితే స్కానర్ వాడినట్టయితే అవే వాల్యూస్ కాలిక్యులేషన్స్ అన్ని అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఏమో మనం డిస్ప్లే చేయాలన్నట్టయితే ప్రింట్ఎఫ్ ద్వారా మనం డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ప్రింట్ఎఫ్ అనేదాన్ని మనం ఫార్మేటెడ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటాం. ఇక్కడికి మనకి